అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తగాడి పెత్తనం ముగింపు వేళ కొత్త కోడలి గృహప్రవేశ రాక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా శకుంతలకి మాధవరావు గారికి పెళ్ళి అయిపోయింది శకుంతల అత్తగారింటికి బయలుదేరిపోతున్న సమయంలో ఆమె తల్లి కాంతమ్మ గారు అక్క కనకం లోపలికి పిలిచారు శకుంతలని ఏంటి అంటూ వెళ్ళిన శకుంతలతో ఆమె తల్లి అక్క కలిసి నీకు ఒక్కటే చెప్తున్నాం ఒక్కసారి నీ చేతిలోకి పెత్తనం అంటూ తీసుకున్న తర్వాత తల కిందులైనా సరే ఆ పెత్తనాన్ని నువ్వు వదిలేసుకోకూడదు ప్రాణం వదిలేసుకున్నా పర్వాలేదు ఇంటి మీద ఆధిపత్యాన్ని అలాగే నీ పెత్తనాన్ని నువ్వు చేజార్చుకున్న క్షణం నువ్వు బ్రతికున్నా పోయినట్టే నీ భర్త నీ చెప్పు చేతల్లో ఉండాలి నీ పిల్లలు నీ చెప్పు కింద ఉండాలి నీ ఇంటికి ఎవరు రావాలన్నా నీ అనుమతితో రావాలి నువ్వు పెట్టింది తినాలి నువ్వు చెప్పినట్టు వినాలి నీ భర్త పిల్లలు నువ్వు ఎంతమందిని కనాలి అనేది నీ ఇష్టం ఎంత ఎక్కువ మంది సంతానాన్ని కంటే అంత మంచిది ఎందుకంటే ఆదాయం వస్తుంది నీకు ఒక్కటే చెప్తున్నాను నువ్వు చెట్టువి నువ్వు ఫలాల్ని ఇస్తావు ఆ ఫలాలు తిరిగి నీ చెట్టుకే ఆసరానివ్వాలి అది మర్చిపోకు నీ భర్త జీతం నువ్వు నీకు ఇచ్చేలా చేసుకో నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉండాలనేది నువ్వు నిర్ణయించు ఇంటి మీద డబ్బు పెత్తనం కానివ్వు ఇంట్లో ఎవరు ఏం తినాలి ఏం చెయ్యాలి ఏంటి మొత్తం అంతా నీ అదుపాజ్ఞల్లోనే ఉండాలి మగవాణ్ణి హద్దుల్లో ఉంచకపోతే తలపైకెక్కి కూర్చుంటాడు పిల్లలకి చనివిస్తే రేపొద్దున మన్నే నడి వీధుల పాలు చేస్తారు అలా కాకపోయినా సరే మనం బ్రతుకున్నంత వరకు మన పాదాల కిందనే వాళ్ళ జీవితాలు ఉండాలి కొడుకులు నీ అడచయ్యయితే కోడళ్ళు నీ చేతి వేళ్ళులా నువ్వు ఏది ఆడిస్తే అలా ఆడేలా ఉండాలి గుర్తుపెట్టుకో కూతుళ్ళని ఎప్పుడు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచి పెంచు అర్థమైందా నేను ఉన్నా లేకపోయినా మీ అక్కకి నేను ఇదే చెప్పి పెళ్లి చేసి పంపించాను దాని కాపురం దాని జీవితం బాగానే ఉన్నాయి నాకు మా అమ్మ ఇదే చెప్పింది మీ నాన్నతో నేను ఇలాగే ఉంటూ వచ్చాను మీ నాన్న కుక్కిన పెయిన్లా చేసే ఈ రోజున మిమ్మల్ని అత్తవారేళ్లకు పంపిస్తున్నాను నా పెత్తనం నా ఇష్ట ప్రకారం ఇప్పుడు ఇహ మీదట మీ హవా నడవాలి మీరే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని చెప్పింది కాంతమ్మ ఆ కాంతమ్మ మాటలన్నీ బాగా తలకెక్కించేసుకుంది శకుంతల అలా ఆ మాటల్ని చెవికెక్కించేసుకున్న శకుంతల మాధవరావు గారితో కాపురానికి వచ్చింది మాధవరావు గారితో కాపురానికి రావటమే మొదలు కొత్త కోడలిగా ఆవిడ ఇంట్లో పని ఏ రోజు కూడా చిన్న పని సైతం అందుకున్నది లేదు పైగా అయిన దానికి కానిదానికి గొడవలు కీచునాటలు ఘర్షణలు ప్రతి చిన్న విషయాన్ని గోడంతల్ని కొండంతలు చేయటం దాంతో తట్టుకోలేని మాధవరావు గారి తల్లిదండ్రులు ఆయన్ని పిలిచి వేరు కాపురం పెట్టేసుకోమని చెప్పారు వేరు కాపురం పెట్టేసుకోమని మాటల్లో చెప్తే కని వదిలేశారు ఆయన ఎలా బ్రతుకుతారు ఉద్యోగం మీద రేపొద్దున మేము మా పిల్లలు బ్రతకొద్దా మా వాటా మాకు పంచి ఇచ్చేమంది శకుంతల దాంతో మాధవరావు గారికి రావాల్సినటువంటి పొలం మాధవరావు గారికి రావాల్సినటువంటి స్థలం ఆయన ఆయనకు చెప్పేసి ఇల్లు కట్టుకోమనమని వాళ్ళ ఇంట్లో వాటా ఇవ్వలేమని చెప్పి ఆ వాటా కింద కూడా ఇచ్చి దండం పెట్టేసి శకుంతల నోటికి తాళలేక వాళ్ళు మాధవరావు గారిని వదిలేసుకున్నారు అలా తన వాళ్ళందరికీ తన అనుకున్న వాళ్ళందరికీ తన భార్య వల్ల దూరం అయిపోయిన మాధవరావు గారు భార్యని నువ్వు చేస్తుంది తప్పు అని వాడించబోయారు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని సర్ది చెప్పబోయారు నచ్చ చెప్పబోయారు అన్నయించి చెప్పబోయారు సామధాన భేద దండోపాయాలన్నీ ఆవిడ ముందు ఆయన ప్రదర్శించారు కానీ చివరికి ఆయన ఓటమినే చూశారు దానికి కారణం శకుంతల నోటికి మాధవరావు గారు తాళలేరు శకుంతల ఆలోచనలు చాలా కుఠినంగా ఉంటాయి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఆయన్ని రచ్చరచ్చ చేసి పంచాయితీలు పెట్టి స్వస్థానని బెదిరించి ఇంటి పెత్తనం మొత్తం తన చేతిలోకి తీసేసుకుంది ఇక ఏమీ మాట్లాడలేని ఆయన తన అసమర్థతతో భార్య విధేయుడన్న పెళ్ళాం చాటు భర్తన్న కొంగుచాటు మొగుడన్న ఆ ఇంట్లో ఆడదానికి మీసాలుంటాయి మగవాడు లంగాలు కట్టుకొని చీరలు కట్టుకొని గాజులు వేసుకొని తిరుగుతాడన్నా ఆ మాటలన్నీ భరిస్తూ సహిస్తూ పడుండటం అలవాటు చేసేసుకున్నాడు దానికి కారణం కాలక్రమేణా వాళ్ళిద్దరికీ కలిగిన పిల్లలే ముందు వాళ్ళిద్దరికీ కూడా ప్రసాద్ పుట్టాడు ప్రసాద్ పుట్టిన తర్వాత వెంట వెంటనే ఆపకుండా సంవత్సరం సంవత్సరం గ్యాపులతో శకుంతల ముగ్గురు ఆడపిల్లల్ని కంది పెద్దమ్మాయి గంగ రెండో అమ్మాయి కృష్ణవేణి మూడో అమ్మాయి సింధు ఇద్దరు పిల్లలు పుట్టాక ఆయన ఆపరేషన్ చేయించుకున్నామంటే కనే నాకు లేని బాధ మీకేంటి అనేది ఆయన్నే ఇక చిట్ట చివరగా ఆఖరిన మళ్ళీ మగపిల్లవాడు కలిగాడు వాడి పేరు సాగర్ ఐదుగురు సంతానాన్ని కంది శకుంతల ఆ ఐదుగురు పిల్లలు భర్త తన చెప్పు చేతుల్లోనే ఉండాలి తను చెప్పిన మాటే వినాలి కాలక్రమేణా కొన్ని సంవత్సరాల కాలం ఇలా గడిచిపోయింది మాధవరావు గారి తల్లిదండ్రులు కాలం చేశారు ఆయన తరపు వాళ్ళెవరూ ఆ ఇంటికి రారు వచ్చిన శకుంతల ఊరుకోదు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలటానికి కూడా వీల్లేదు ఎంగిలి చేత్తో కాకిని తోలితే ఆ మెతుకులు వెళ్ళి ఎక్కడ కాకి నోట్లో పడతాయో అనే భయంతో కాకిని కూడా తోలదు శకుంతల అలాంటి ఆమె కింద వాళ్ళ జీవితాలు పతనం నాశనం అనేది చాలా తక్కువేమో అంతా నరకాన్ని చవి చూడటం మొదలయ్యాయి వాళ్ళ జీవితాలు మాధవరావు గారికి పది ఎకరాల పొలం వాటాగా వచ్చింది ఆ వచ్చిన పొలం తాలూకు కవులు శకుంతల పేరు మీద బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది తన తల్లిగారు పెట్టిన నగలు మాధవరావు గారి తల్లి అంటే శకుంతల అత్తగారు పెట్టిన నగలు ఆవిడ పేరు మీదే లాకర్లో ఉంటాయి ప్రతి నెల మాధవరావు గారు తన జీతం తీసుకొచ్చి శకుంతల చేతిలో పోయాలి ఇక పెద్ద కొడుకు ప్రసాద్ చదువు పూర్తయిపోయింది పెద్ద కొడుకు ప్రసాద్ చదువు పూర్తయిపోయిన తర్వాత ప్రసాదు ఇంజనీరు కాబట్టి నెలకు లక్ష రూపాయల జీతం దాకా వస్తుంది అతనికి ఆ వచ్చే జీతం మొత్తం తీసుకొచ్చి తల్లికే ఇచ్చేయాలి ఆడపిల్లలు ముగ్గురు ఇంజనీర్ చదువుకుంటామన్నారు బాగా చదువుకునే మంచి వాళ్ళు ఆడపిల్లలు కానీ ఆడపిల్లలు డిగ్రీలే చదవాలని మగపిల్లలు ఇంజనీర్లే చదవాలని శకుంతల వాళ్ళ తలరాతలు రాసేసింది దాంతో ప్రసాద్ కూడా బాగా చదువుకొని ఫ్రీ సీట్తోనే చదువుని కంప్లీట్ చేసేసాడు ఇక ఆడపిల్లలు ముగ్గురికి ఎటు సీటు వచ్చినా శకుంతల జాయిన్ చేయలేదు కాబట్టి వాళ్ళు డిగ్రీలతో సరిపెట్టేసుకున్నారు ఇక ఆఖరి కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అలాగనే కొడుకు ఖాళీగా ఉండటానికి వీల్లేదు కాబట్టి వాడు పార్ట్ టైం బాయ్గా లేదంటే పెట్రోల్ బంకుల్లోనో లేదంటే చివరికి పాంప్లెట్లు వేయటానికి వెళ్ళినా సరే నెల వచ్చేపాటికి శకుంతలకి ఇంత అని తీసుకొచ్చి వాడు కూడా చేతిలో పెట్టాల్సిందే ఇక కూతుళ్ళ విషయాలకు వస్తే కూతుళ్లను కూడా శకుంతల ఖాళీగా ఉండనివ్వదు ఇంట్లో పని మనుషులు ఉండరు పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంటి పని అలవాటు చేసేసింది బాత్రూములు కడగటం బూజులు దులపటం అంట్లు తోమటం బట్టలు ఉతకటం వంట చేయటం అంట్లు తోమటం ఒకటేంటి ఇంట్లో వెట్టి చాకిరి మొత్తం ఆడపిల్లలే చేయాలి ఆడపిల్లలకి సంవత్సరానికి ఒక్కొక్కళ్ళకి మూడేసి జతల బట్టలు మాధవరావు గారికి అంతే ప్రసాద్కి అంతే సాగడికి అంతే తను మాత్రం కట్టిన చీర కట్టకుండా కడుతుంది శకుంతల అదేమంటే ఒకటే జీవితం అంటుంది నగలు మెడ తిరగకుండా వేస్తుంది అదేమంటే ఒకటే జీవితం అనుభవించొద్దా అంటుంది మాధవరావు గారు ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని హాల్లో పడుకోవాలి చలికి గజగజ వణికిపోతూ అలాగే ఆయన వర్షాకాలం అయితే దోమలతో కుస్తీ పడుతూ ఎండాకాలం అయితే చెమట్లు పోసి తడిచిపోతూ ఆ పిల్లలతో సహా ఆయన అలాగే పడుండాలి ఉండాలి శకుంతలు మాత్రం హాయిగా ఏసీ గదులు ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని కూలర్ లేనిదే అస్సలు ఉండదు ఆ ఇంటి ఆడపిల్లలు ఒళ్ళంతా కనపడకుండా బట్టలు వేసుకోవాలి తలలకింత నూనెలు రాసుకుని జడలు వేసుకుని పెద్ద పేరక్కల్లాగా తిరగాలి కాలేజీలో చదువుకునే పిల్లలంటే నమ్మేలాగానే ఉండరు గంగా కృష్ణవేణి సింధు శకుంతలు మాత్రం బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మెనిక్యూర్లు పెడిక్యూర్లు ఫేషియల్స్ చేయించుకుని హెయిర్ కట్లు చేయించుకుంటుంది ఇంట్లో పెద్ద ఉద్యానవనం లాంటి గార్డెన్ ఉంది అందులో మొక్కలన్నింటినీ పెంచే బాధ్యత ఆ మొక్కల సంరక్షణ అంతా ఆ ఇంటి యజమానిగా ఆ ఇంటి తోటమాలిగా మొత్తం బాధ్యత మొత్తం మాధవరావు గారిదే అలా చెట్లకు పూచిన పూలు సైతం శకుంతల పెద్ద కూతురు గంగచేత మాలలు కట్టించి అమ్మిస్తుంది కర్మ కాలిపోయి ఆ ఇంట్లో ఆడపిల్లలు ఒక చిన్న పువ్వు తల్లో పెట్టుకుంటే ఎవడి కోసం పెట్టుకున్నాడే ఎవడు రాత్రికి వస్తానన్నాడు లేదా కాలేజీలో ఎవడనన్నా ప్రేమిస్తున్నారా అని పిల్లల్ని చావగొట్టేస్తుంది దాంతో ఆ పువ్వుల్ని తాకనైనా తాకరా పిల్లలు వాసన చూడాలన్నా కూడా తల్లి అంటే భయమే కాబట్టి వాటిని తాకటం కూడా మానేశారు ఇంట్లో వెట్టి చాకిరి ఆడపిల్లలు చేసి 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 చివరికి కొడుకు మాధవరావు గారు సాగర్ కూడా ఆ ఇంటి చాకిరికి బలైపోయి సప్త మహానరకాలంటే ఎలా ఉంటాయో ఇవేనేమో బహుశా అనుకుని పుల్లల్లాగా అయిపోయి కేవలం ఎముకల మీద తోలు కప్పుకొని ఉండేవాళ్ళు అంత వయసు వచ్చిన పిల్లలు అమ్మ మాటకి ఎదురు చెప్పలేరు ఒకవేళ కాదని ఏదైనా అమ్మకి కనీసం అనునయించి చెప్పాలని చూసినా కూడా వాళ్ళ చెండా లెక్క తీసేస్తుంది శకుంతల నడి రోడ్డు మీద పడేసి అందరిలో నానా మాటలు నీచంగా మాట్లాడుతూ పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకొస్తుంది మీ అమ్మలాంటి అమ్మ అసలు ఎక్కడైనా ఉంటుందట్రా అని ఆఫీసులో అందరూ ప్రసాద అడగటమే ఏమీ మాట్లాడలేని ప్రసాద్ మౌనం వహించి ఊరుకునేవాడు మాధవరావు గారిని ఆయన స్నేహితులు ఏమి కర్మకాలిపోయిన పెళ్లాన్ని చేసుకొచ్చుకున్నావురా మాధవ అంటుండేవాళ్ళు గంగ కృష్ణవేణి సింధు ముగ్గురు ట్యూషన్లు చెప్పాలి ఆ ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి శకుంతల గల్లా పెట్టులో పోయాలి పది రూపాయలు ఆ పిల్లలు ఉంచుకోవడానికి వీలు లేదు సాగర్ హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి వెళతాడు బాయ్ పని అయిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చే శకుంతలకే ఇవ్వాలి ఇక ఇది ఇలా ఉండగా గంగేము మిషన్ కుడుతుంది కృష్ణవేణి థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంది అది చాలదన్నట్టు సింధు చీరల మీద వర్కులు చేయటం పెయింట్లు వేయటం లాంటివి చేస్తూ ఉంటుంది అలా పిల్లలు ముగ్గురు సంపాదించే డబ్బులు మొత్తం శకుంతల గల్లాపెట్లోకి చేరుకుంటూ ఉంటాయి మాధవరావు గారు పిల్లలు వెట్టి చాకిరి చేస్తున్నారు కనీసం వాళ్ళకు నచ్చిన చదువులైనా చదివించు శకుంతల మన జీవితాలు ఎటు ఇలా అయిపోయినాయి వాళ్ళను మాత్రం ఎందుకు అలా చేయాలి అంటూ ఉంటే కష్టపడితే తప్పేంటి రూపాయికి రూపాయి ఎప్పుడూ పాపాయే ఆడపిల్లల్ని ఎలా పెంచాలో మగపిల్లల్ని ఎలా ఉంచాలో నాకు తెలుసులే కానీ నీ పన్ను చూసుకుంటే మంచిది అనేది ఆయన్ని దాంతో ఆయన ఏమీ మాట్లాడలేరు మాట్లాడరు కూడా ఆ ఇంట్లో ఉదయాన్నే టిఫిన్లు చేయకూడదు టిఫిన్లు చేస్తే అదొక ఖర్చు తన వరకు మాత్రమే శకుంతలకి గ్లాసు నిండా వేడివేడిగా పాలల్లో హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలిపి ఇవ్వాలి తను ఒక్కటి మాత్రమే మూడు సార్లు బెడ్ కాఫీ తాగుతుంది తన వరకు మాత్రమే వేడి వేడిగా టిఫిన్ చేసి పెట్టాలి పెద్ద కూతురు ఇక మధ్యాహ్నం భోజనంలోకి ఒకరోజు టమాటా రసం అయితే ఒకరోజు చింతపండు రసం ఒకరోజు పచ్చి పులుసు మూడు వందల అరవై ఐదు రోజులు వాటికి మించి ఏది వండనివ్వదు శకుంతల శకుంతల మాత్రం నాలుగు కూరలు వేసుకుని తింటుంది అడుక్కునే వాడికి అరవై ఇళ్ళని చెప్పి ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని పోగేసి వాళ్ళిళ్లలో ముచ్చట్లన్నీ అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పి దువ్వి అత్త మీద కోడలకి కోడల మీద అత్తకి చెప్తూ చక్కగా ఎదురింటి వాళ్ళు ఇచ్చిన వంకాయ కూడా పక్కింటి వాళ్ళు ఇచ్చిన దొండకాయ కూర ఆ పక్కన వాళ్ళు ఇచ్చిన ఆవకాయ పచ్చడి అని ఇలా ఉదయం నాలుగు కూరలో నలుగురు నాలుగు గిన్నెల్లో వేసి పంపిస్తే అవే చక్కగా నాలుగు సగాలు తిని సాయంత్రానికి ఇంకొక నాలుగు సగాలు పక్కన పెట్టుకొని మరి హాయిగా దుక్కలా తిని కూర్చుంటుంది ఆ ఇంట్లో ఒక్క శకుంతల గదిలో తప్ప టీవీ మోగకూడదు శకుంతల తప్ప ఫ్రిడ్జ్ వాటర్ ఎవరు తాకూడదు శకుంతల తప్ప ఏసీలో ఫ్యాన్ కింద ఎవ్వరూ ఉండకూడదు సాయంత్రం ఆరు దాటితే ఆ ఇంట్లో ఒక్క లైట్ మా మాత్రమే వెలుగుతుంది శకుంతల గదిలో తప్ప ఆ ఇంట్లో లైట్లు కూడా వేసుకోకూడదు అసలు ఇలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా ప్రపంచం మీద ఇది ఊహల్లోనా నిజంలోనా అని జనం మొత్తం చాలాసార్లు అనుకుని నిజమేగా ఎదురుగా శకుంతలు కనపడుతుంటే మళ్ళీ అని అనుకోవటం ఎందుకులే అని బొగ్గలు బుగ్గలు నొక్కుకునేవాళ్ళు ఇది ఇలా ఉండగా వాళ్ళ జీవితాల్లో కనీసం కడుపు నిండా నచ్చిన తిండి తినటానికి కూడా లేదని నరకం అనుభవిస్తూ ఉండేవాళ్ళు ఆ ఇంట్లో పిల్లలు ఇక మాధవరావు గారు శకుంతల మనకి ఏం తక్కువ చక్కగా పొలం ఉంది ఏ బో ఉండేది సొంతిల్లే పిల్లలు బోలెడంత జీతాలు వాళ్ళ కష్టమో సుఖమో పడి సంపాదించుకొస్తున్నారు నా జీతం వస్తుంది కడుపు నిండా పిల్లల్ని తిండన్నా తినివ్వు కాలేజీలకు వెళ్ళే పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో పని మనిషి కూడా లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు ఏ రోజు నిన్ను నోడెత్తి ఒక్క మాట అనేది లేదో తల్లివని నువ్వెన్ని అరళ్ళు పెడుతున్నా భరిస్తున్నారు ఊళ్ళో వాళ్ళంతా నీది సవితి ప్రేమ అంటున్నా సహిస్తున్నాడే తప్ప నోరెత్తట్లేదు పిల్లలకు ఉదయం టిఫిన్ పెట్టనివ్వవు వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో కూడా ఏ రోజు ఆ పచ్చి పులుసు పోసుకునో లేదంటే ఆవకాయ పచ్చడి కలుపుకునో ఇంజనీర్ చదివే పిల్లలు అది బాక్సుల్లో తీసుకెళ్తుంటే ఇంటర్ చదివే పిల్లాడు వాటిని బాక్సుల్లో వేసుకెళ్ళి ఆడపిల్లలు డిగ్రీ కాలేజీలకి ఎత్తుకెళ్తే ఏమన్నా పరువా చెప్పు నేను అదే ఆఫీస్కి ఎత్తుకెళ్తున్నాను పోనీ సాయంత్రం వచ్చాక నోట్లో వేసుకోవటానికి ఏమైనా ఉంటుందా అంటే నీ వడికి పకోడీలు చెకోడీలు గారెలు బూడెలు బాగానే తింటావు కూర్చొని పిల్లలది తినే వయసు వాళ్ళకి పంటి కిందకి ఏదో ఒకటి తినాలని ఉండదా చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు పోనీ ఒక పనిచే నా జీతం నువ్వు దాచుకో ఆ పోని పొలం కౌలును దాచుకో నగలేటు నువ్వు దాచుకున్నావు కదా కనీసం వాళ్ళ రూపాయన వాళ్ళని వాడుకోనివ్వవే పోనీ పెద్దవాడి జీతం కూడా తీసుకుని దాచుకో వాళ్ళకొచ్చే ఆరా కొరా అర్థ పావలా అన్నా కనీసం బిడ్డల్ని వాడుకోనిమ్మని బ్రతిమిలాడితే ఏంటి నోరు లేస్తోంది నీకు ఎప్పుడూ లేంది ఈ వయసులో నీకు ఉప్పు కారాలు రుచులు కావలసి వస్తున్నాయి ఏంటి మనసు పక్కదారులు వెళుతుందా ఏంటి లేనిపోయింది వాము విన్నావా వదినా ఈ వయసులో ఈయనకి పెదపకాలం పిద బుద్ధులు పుట్టుకొచ్చాయంది పక్కింటి వనజాక్షితో ఆ మాట విన్న మాధవరావు గారి వైపు అదోలా చూసి ఏం బావగారు మా అక్క నచ్చట్లేదా అంది వనజాక్షి మనసు చచ్చిపోయిన మాధవరావు గారు దీనికి తగ్గట్టే ఉంటాయి దీని స్నేహాలు కూడా అనుకుని ఆయన ఏమీ మాట్లాడలేదు ఆడపిల్లలు కొడుకులు మొత్తం బస్ పాసులు తీసుకొని వెళ్ళాలి ఆ బస్సుల్లో వెకిలి వెధవలు ఆడపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి టార్చర్లు పెడుతున్నారని పిల్లలు ఇంటికి వచ్చి ఏడిస్తే పెద్ద పిల్లాడు ఒక బండి కొనుక్కుంటానని చిన్నాడిని కూడా తీసుకెళ్లి దించుతానని కనీసం చిన్న కొడుకు ఒక సైకిల్ అన్నా కొనిపెట్టమని అడిగిన ఊహ అంటే ఊహ అంటుంది వాడు బాయ్గా పనిచేయటం కోసం బండి కొంది ఆ బండికి ఒక్క వంద ఎంఎల్ పెట్రోల్ అటు ఇటు కూడా అవ్వకూడదు అయ్యిందో వాడు చచ్చిపోయాడే ఆ రోజు ఇంట్లో కొడుకులని కూడా చూసుకోకుండా పిల్లల్ని కుక్కలు కొట్టినట్టు కొడుతుంది ఏ రోజుది ఆ రోజు అంతా లెక్క ప్రకారం జరిగిపోవాలి నెలొచ్చేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు తన ఎదురుగా కూర్చుని వాళ్ళు మొత్తం లెక్కలన్నీ తనకు అప్పచెప్పి తన మొత్తం అటెండెన్స్ వేయగానే ఓకే అనుకుని పక్కకెళ్ళాలి లేదంటే నానా నరకాలు పెడుతుంది వాళ్ళని పైకి చెప్పుకోవటానికి సరదాగా ఉన్నా ఇలాంటి తల్లి ఉంటుందా అని నోళ్ళు నొక్కుకున్నా ఈ రోజుల్లో కూడా ఇంత వింతలేంటమ్మా ఎక్కడా లేని విచిత్రాలని అమ్మలక్కలు అనుకున్నా ఇది యథార్థమైనటువంటి నిజం శకుంతల బుద్ధే అంతా ఇక ప్రసాద్కి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేద్దామని శకుంతలని చుట్టుపక్కల అమ్మలక్కలంతా కూడా ఏంటి పెద్దోడికి పెళ్లి చేయవా అని అడుగుతుండటంతో చెయ్యాలి చెయ్యాలి చేద్దాం చేద్దాం అనుకుంటూ శకుంతల ఆలోచనలో పడింది మా అమ్మాయిని ఇస్తాం పాతిక లక్షల కట్నం ఇస్తాం మా అమ్మాయిని ఇస్తాం ఎంత ఇస్తాం అంత ఇస్తామని సంబంధాలు బోలెడన్నొస్తున్నాయి వస్తున్నాయి వాటన్నిటికీ కారణం ప్రసాద్ నోట్లో నాలుక లేనివాడు పైగా నెలకి లక్ష రూపాయల జీతం నాలుగేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు దాంతో రేపొద్దున వాళ్ళ ఇచ్చి చేస్తే వాళ్ళు సుఖపడతారు అనే ఉద్దేశం మెల్లగా వాడిని అనునయించి వేరు కాపురాలు తీసుకెళ్లొచ్చని ఆలోచన శకుంతలు ఏమైనా తక్కువదా తన స్నేహితురాల గురించి ఎరుగందా దాంతో శకుంతల ఆలోచనలో పడింది ఆలోచించటం మొదలుపెట్టింది నేను వేళ్లల్లో ఎవరి కూతుళ్ళనైనా కోడళ్ళగా చేసుకుంటే రేపొద్దున ఇవి నా కొడుకును వేరు కాపురం తీసుకెళ్ళిపోతే నా కొడుకును నా నుండి దూరం చేస్తే పైపెచ్ వీటమ్మలో అమ్మో మామూలే కాదు నన్ను మించిన గడసరే కాబట్టి ఏం చెయ్యాలి పోనీ పల్లెటూరు దాన్ని దేన్నైనా చూసి చేసుకొద్దామా అప్పుడు కట్నం వస్తుంది కానీ జీవితాంతం ప్రాఫిట్ రాదే ఎలాగా అని ఆలోచిస్తూ రోజున శకుంతల టిప్ టాప్గా తయారయ్యి గుళ్ళో అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిసి గుళ్ళో తిని రావటానికి వెళ్ళొచ్చు కదా అని బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఇంటిల్ల పాదిని రమ్మంది అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండో ఎవరైనా పెళ్ళి పేరంటానికో పిలిస్తే ఇంటిల్ల పాది ఒక నాలుగు రోజులు ముందే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి పెళ్ళయ్యాక ఒక రెండు మూడు రోజులు ఉండి అక్కడే తిని ఆ వారం పది రోజుల ఖర్చు తప్పించి ఇంటికి రావాలి వచ్చేటప్పుడు చేరో సారో మిగిలిన పిండి వంటలో తెచ్చేసుకుంటుంది శకుంతల దాంతో శకుంతలను ఎవరైనా పిలవాలన్నా కూడా ఓ మాట జడి చేస్తూ ఉంటారు గుడికి వెళ్ళిన శకుంతలకి అక్కడికి దర్శనానికి వచ్చిన లలిత కనపడింది లలిత కాలిపోయే కనపడిందో శకుంతల కర్మకే కనపడిందో తెలియదు కానీ శకుంతలే లలితని ఎదురు వెళ్ళి పలకడించింది ఎలా ఉన్నావే అని అడిగింది బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అని అడిగింది ఎప్పుడో మన ఇద్దరం టెన్త్ దాకా చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులం క్లాస్మేట్స్ అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదు లల్లి అదే మెతకదనం అదే మన్ను తిన్న పాములాగా ఉండటం ఇలా ఉంటే ఏం బ్రతకనిస్తారే అన్న మాటలకి నవ్వేసిన లలిత అన్నట్టు నువ్వెలా ఉన్నావు శకు అని అడిగింది అడిగితే ఆ మాటలకి నాకేమైంది నా మొగుడు నేను కూర్చోమంటే కూర్చుంటాడు నుంచోమంటే నుంచుంటాడు ఐదుగురు పిల్లల్ని కన్నానే ఐదుగురు పిల్లల్ని నా చేతి ఐదు వేళ్లలాగా నేను ఎలా ఆడిస్తే అలా ఆడేలా పెంచాను పెద్దవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నెలకు లక్ష వస్తుంది నాలుగేళ్ళు అయింది జాయిన్ అయ్యి ఇక రెండో వాడు ఇంటర్మీడియట్ వాడు ట్యూషన్లు చెప్పుకుంటున్నాడు ఖాళీగా ఉండకూడదని కూతుళ్ళు ముగ్గురు డిగ్రీ చదువుతున్నారు ఇకపోతే నా పరిస్థితి అంటావా ఏదో ఉన్నది ఒకటే జీవితం ఆ ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా అనుభవించడం తప్ప ఏం కావాలి ఈ జన్మకి ఏదో అలా గడిచిపోతుందిలే అంది శకుంతల ఆ మాటలకి మొత్తానికి పట్టిన పంతం నెరవేర్చుకున్నావు అప్పట్లో అనేదానివి నీ మొగుళ్ళ నా మొగుడు ఉండళ్లే ఉండళ్లే అని అని నవ్వేసింది లలిత అన్నట్టు నీకెంతమంది పిల్లలు చెప్పనేలేదు అంది లలితని శకుంతల ఇద్దరు అంది లలిత ఇద్దరినే కన్నావా ఇక కనలే పోయావా అంది శకుంతల చాలే అన్నారు మావారు మా ఇంట్లో అంతా వారి ఇష్టమేలే అంద లలిత అన్నట్టు మీ ఆయన పేరేంటి అని అడిగింది శ్రీనివాసరావు గారే అని అడిగితే ఏం చేస్తాడు మీ ఆయన అందే ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారులే అంద లలిత అన్నట్టు ఇద్దరు పిల్లలు అన్నావు కూతుళ్ళ కొడుకులా అని అడిగింది శకుంతల ఒక కొడుకు ఒక కూతురు కూతురు పెద్దది కూతురు పేరు కావేరి కొడుకు చిన్నవాడు కొడుకు పేరు ప్రణవ్ అని చెప్పింది లలిత ఆహా పద పద ఇంటికేననుకుంటాగా వెళ్ళేది సాయంత్రం ఎటు కాఫీ టైం అయిందిగా కాసిన కాఫీ తాగి కబుర్లు చెప్పుకున్నాం చాలా రోజులైంది కలిసని లలిత కనీసం రమ్మనమని ఆహ్వానం కూడా చెప్పకుండానే లలిత వెంటపడి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది శకుంతల అలా వెళ్ళిన శకుంతల కూర్చొని ఇల్లంతా తేరిపారి చూసింది ఏదో మామూలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టు అనుకున్నాను మీ ఆయన్ని ఇల్లు దిట్టంగానే కట్టారు కదే మూడు అంతస్తులు ఉంది ఆహా అంది అనగానే అప్పుడే పని మనిషి అక్కడికి వచ్చింది అమ్మగారు పని అయిపోయింది వెళ్ళమంటారా అని ఏమిటే పని మనిషిని పెట్టుకున్నావా ఎందుకు ఎదిగిన కూతురు లేదు అంది శకుంతల ఈ ఇంటికి పని చేయాలంటే నా కూతురు వల్ల ఏమవుతుంది అన్నట్టు అమ్మాయి ఉద్యోగం చేస్తోందిలే అంది ఇంతకీ ఏం చదివించావేంటి కూతుర్ని అని అడిగింది శకుంతల నీ పెద్ద కొడుకు ఏం చదివాడు అని అడిగింది శకుంతలని లలిత మా పెద్దవాడే టెక్ చేశాడు అంది శకుంతల మీ అబ్బాయి కన్నా మా అమ్మాయి ఎక్కువే చదివిందిలే డబుల్ పీజీ చేసింది మా అమ్మాయి అంది లలిత ఓహో ఎంత వస్తుంది ఏంటి నీ కూతురికి జీతం అని అడిగింది ఆ మాటలకి వస్తుంది తను జాయిన్ అయి కూడా మూడేళ్ళు దాటిపోయింది తనకు కూడా లక్ష రూపాయల పైనే వస్తుంది అంద లలిత అవునా హాయ్ ఆంటీ అన్నాడు అంతలోకి వచ్చి హాయ్ మై డియర్ హవాయూ అంది శకుంతల ఆ మాటలకి పక్కపక్క నవ్వేసింది లలిత అన్నట్టు వీడిని చదువుతున్నాడు అని అడిగింది శకుంతల ఇంజనీరింగ్ చేస్తున్నాడు అంది లలిత అప్పుడే లలిత వాళ్ళ ఆయన అక్కడికి వచ్చాడు శ్రీనివాసరావు గారు హాయ్ అన్నయ్య యూ ఎలా ఉన్నావు డా కూర్చో మాట్లాడుకుందాం అంది ఈ లోపు లోపల నుంచి కావేరీ జ్యూసు స్వీట్స్ అట్లాగే స్నాక్స్ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఆంటీ అని చెప్పింది కింద నుంచి పైకి ఒకే చూపులో చూసేసింది కావేరిని శకుంతల శకుంతల బ్రెయిన్లో రన్ అవుట్ మొదలుపెట్టాయి తన ఆలోచనలు అన్నట్టు అన్నయ్య ఒక మాట అడిగేస్తున్నాను నాకు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే అలవాటు లేదు మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటావు మేమేమీ లేనోళ్ళం కాదు మాకు తినా గొడవ బాగానే ఉంది మా వాడు కూడా జాబ్ చేస్తున్నాడు అన్నట్టు ఏం చేస్తున్నాడు మీ వాడు జాబు అని అడిగారు శ్రీనివాసరావు గారు ఆ మాట ఇంజనీర్ అన్నయ్య అంది ఓహో మా అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా తెలుసులే ఇది చెప్పింది ఎంత చేసినా ఆడపిల్ల ఆడపిల్లే మా మా మగపిల్లాడే కదా అవన్నీ చూసుకుంటామా ఏంటన్నయ్యా అంది శకుంతల ఆ తర్వాత శకుంతల కాసేపు మాట్లాడి నేను ఏ విషయం మా వాళ్ళతో మాట్లాడతాను మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసుకుందాం అంది ఇంకా పెళ్లి చూపులకు ఏర్పాటు చేసుకోవటాలు అవన్నీ చేయటానికి మనం ఏ రోజుల్లో ఉన్నాములే కానీ ఒకసారి మేము ఆలోచించుకున్నాక ఫోన్ చేస్తాము అప్పుడు మీ అబ్బాయిని పంపించండి మేము మాట్లాడటం వైపు తర్వాత అబ్బాయి అమ్మాయి మాట్లాడుకొని ఓకే అనుకుంటే అప్పుడు మిగతా విషయాలు ఆలోచించొచ్చు ఇక రండి అన్నారు శ్రీనివాసరావు గారు అలా శకుంతల వెళ్ళిందో లేదో ఎవరితే ఇది రంగులు లాగా ఉంది గిరగిరా కళ్ళు తిప్పుతూ గిరగిరా ఒళ్ళంతా తిప్పుకుంటూ మాట్లాడుతుందన్నారు బాడితో అది నా స్నేహితురాలండి ఫస్ట్ క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం అంది లలిత నీ స్నేహితురాలా అసలు నీకు తనకి ఎక్కడా సాపథ్యమే లేదే ఎలాంటి వాళ్ళతో సావాసం చేశాక కూడా నువ్వు ఎలా ఉన్నావంటే చాలా గ్రేటే అన్నాడు ఆయన మీలాంటి భర్తను చేసుకుంటే నేను ఇలాగే ఉంటానులేండి దాని భర్త నోట్లో వేలు పెడితే కొరకలేని మనిషి ఏం చేద్దాం అనేసింది లలిత సెటైడ్ వేస్తున్నావు అనమాట అయితే నా మీద అనేసి నవ్వేశారు ఆయన ఆ తరువాత శకుంతల వెళ్ళి ఆలోచనలో పడింది నెలకి లక్ష రూపాయలు పై జీతం అంటే సంవత్సరానికి దీనికి ఎలా లేదన్నా పన్నెండు లక్షలు పదేళ్ళు లెక్కేసుకుంటే కోటి రూపాయల పై మాటే ఒక ఐదారేళ్ళు పిల్లల్ని కన్నివ్వకపోతే మిగతా ముగ్గురు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తే చిన్నోడి జీతం పెద్దోడి జీతం దీని జీతం రేపొద్దున చిన్నోడికి కూడా ఉద్యోగం చేసేదాన్నే చేస్తే దాని జీతం ఓహోహో నా సుఖం నా సంతోషం నా భోగం నా భాగ్యం ఎవరు అనుభవిస్తారో డబ్బులు వర్షం కురవబోతుంది మీదట ఇంట్లో అలాగే చెప్పు చేతల్లో ఉండే అల్లుళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే ఆవిధవల జీతం వస్తుంది అలాగే వీటికి డిగ్రీలు చదివినా సరే వీటిని ఆఫీసుకు పంపిస్తే అక్కడ ఉద్యోగాలు చేసి వైపెచ్ ఒకటి మిషన్ కుట్టుద్ది ఒకటి థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంది పెళ్లిళ్ళ సీజన్లో మంచి కిటకిట్లాడిపోయి బిజినెస్ ఒకటి చీరల మీద వర్కులు చేసి పెయింటింగ్ వేస్తుంది ఎలా లేదన్నా బోలెడంత డబ్బులు ఇంట్లో పని మనుషులను పెట్టే పని లేదు ఈ మూడిటికి తోడు ఇంకో రెండు వస్తాయి దాంతో ఐదు కలిసి పనిచేసుకుంటాయి ఆహా ఏమి నా భాగ్యం అని గాల్లో తేలిపోతున్న శకుంతలని పక్కింటి వనజాక్షి వచ్చి ఏమిటి శకుంతలు వదినా ఆలోచనలో పడ్డావు అంది ఏమి లేదు పెద్దవాడి సంబంధం గురించి మా అమ్మాయిని చేసుకోవచ్చు కదా పాతిక లక్షలు కట్నం ఇస్తానన్నాను యాభై కాసులు బంగారం పెడతానన్నాను అంది వనజాక్షి పెట్టావులే బోడి బంగారం ఇచ్చావులే బోడి పాతిక లక్షలు నువ్వు ఇచ్చే పాతిక లక్షలు ఇప్పుడు నేను చూసిన సంబంధం అమ్మాయి అయితే నాకు రెండు సంవత్సరాల్లో సంపాదించి పెట్టుద్ది నువ్వు పెట్టే యాభై సవర్ల బంగారం అందే ఉంది దానికి దాని స్నేహితు నా స్నేహితురాలు కూతురది నా స్నేహితురాలకే వంద కాసులు బంగారం పైన పుట్టింటి వాళ్ళు వంద కాసులు అత్తింటి వాళ్ళు పెట్టారు అలా ఎడ చేతో విధిల్చినా నా ఇంట్లోకి వచ్చి వంద కాసులు పైన పడుద్ది అన్నట్టు నీ కూతురు గయ్యాళిది ఎవరు బళ్ళ మీద పడితే వాళ్ళ బళ్ళ మీద ఎక్కి వెళ్ళి తిరుగుద్ది కాలేజీలో కూడా నీ కూతురు పెద్ద గయ్యాళి గంగమ్మని అందరూ చెప్పుకుంటారంట అదే ఇప్పుడు నేను చూసినమ్మ అయితే నోట్లో నాలుగు లేని దానిలాగా ఉంది నోట్లో వేలు పెడితే కొరక లేని దానిలా ఉంది ఇక నా స్నేహితురాలు లలిత విషయం అయితే నీలా అది గయ్యాళిది కాదమ్మా హై అంటే భయపడిపోతుంది చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు దాన్ని ముట్టికాయలు వేసాను అనుకుంటున్నావు ఎన్నిసార్లు సార్లు కొట్టాను అని అనుకుంటున్నావు ఆయన కడుపులో పెట్టుకోకుండా గుళ్ళో నన్ను పలకడించింది తెలుసా అలాంటింట్లో నుంచి వచ్చే పిల్లని చెక్కు చేతల్లో ఉండేదాన్ని కోడలుగా చేసుకోవాలనుకుంటాం కానీ నీ కూతురు లాంటి గయ్యాలి గంగమ్మం చేసుకుంటే నాకెలా కుదురుతుంది అంది శకుంతల ఎలాగే కలలుగాను పొద్దున బొచ్చలు తిరగబడతాయి అప్పుడు కానీ తెలియదులే నీకు అనేసి అక్కడి నుంచి మెటికలు విరుచుకుంటూ వెళ్ళింది వనజాక్షి ఆ తర్వాత శకుంతల ఇంటిళ్ల పాతని చిటికీలు వేసి దగ్గరికి పిలిచింది అందరూ వచ్చేశారు రాగానే వెంటనే ప్రసాద్ని ఇలా నువ్వు రేపు ఆదివారం రోజున నీకు సెలవే కదా నువ్వు నా స్నేహితురాలు లలిత వాళ్ళ ఆయన శ్రీనివాసరావు కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళ అమ్మాయి కావేరిని నీకు ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను వెళ్ళి చూసి కలిసి మాట్లాడరారా అంది ఆ మాటలకు అలాగేనంటే ఇస్త్రీ చేయించుకొని తగలడు ఆ బట్టలు ముడతలు పడిపోయి అడుక్కునే విధవలాగా ఉన్నావు అంది సరేనని తలుపేశాడు ప్రసాదు ఆ తర్వాత ఆదివారం రోజున ప్రసాదు కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కావేరిని ప్రసాదు ప్రసాదుని కావేరి చూసుకున్నారు కావేరి ఏంటి ఇంత బలహీనంగా ఉన్నాడు నాన్న అంటే నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా ఆర్ యు హెల్దీ అని అడిగారు శ్రీనివాసరావు గారు ఆ అన్నాడు ఇంతకీ శకుంతలు పెట్టే ఒకరోజు రసం అన్నం పచ్చి పులుసు అన్నం ఈ తిన్న కొడుకు అంతకన్నా లావుగా ఎలా ఉంటాడు ఎముకలు గుట్టలాగా ఉన్నాడు ప్రసాద్ చూడటానికి బాగున్నాడండి పిల్లాడు కడుపు నిండా పెట్టి కంటికి రెప్పలా చూసుకుని నీడ పొట్టును రెస్టిస్తే పిల్లాడు ఆరు నెలలు తిరిగేపాటికి బంతిలా ఉంటాడు అంది లలిత ఆహా అన్నారు శ్రీనివాసరావు గారు ఆ తర్వాత ఏంటి ఇద్దరు మాట్లాడుకోండి అనేసి లోపలికి వెళ్ళమన్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు నేను పెళ్ళయ్యాక ఉద్యోగం మానాలనుకోవట్లేదు అంది కావేరి మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా చేయండి అన్నాడు ప్రసాద్ అన్నీ నా ఇష్టాలేనా మీ ఇష్టాలు చెప్పరా అంది కావేరి ప్రసాద్ తను ఎక్కడ చదువుకుంది ఎలా చదువుకుంది తను ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంది ఏ టైంకి వెళ్ళేది ఏ టైంకి వచ్చేది అని చెప్పుకొచ్చాడు ఎవరిని ప్రేమించలేదు మీకెవరు ప్రపోజ్ చేయలేదు అని అడిగింది కావేరే చెప్పారండి మా ఇంట్లో అలాంటి కుదరవు కదా నేనెవరికి చెప్పలేదండి నేనెవరిని ఆ దృష్టితో చూడలేదు కూడా అని చెప్పాడు ప్రసాద్ నవ్వేసి ఊరుకుంది కావేరే ఆ తర్వాత నాకైతే చాలామంది చెప్పారు కానీ నేను మాత్రం అప్పుడే పెళ్లి మీద నాకు ఏదీ లేక ఎవరితోనూ నేను ముందడుగు వేయలేదు నాకు ఉద్యోగం చేయాలనేది లైఫ్ టైం డ్రీమ్ కాబట్టే ఉద్యోగం వచ్చేంతవరకు వేటి గురించి ఆలోచించాలనుకోలేదు అని చెప్పింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత రమ్మనమని ప్రసాద్ను కూర్చోమన్నాడు శ్రీనివాసరావు గారు అన్నట్టు ఏంటబ్బాయి విషయం అన్నారు అంటే ఏమీ లేదండి అన్నాడు ప్రసాద్ అమ్మాయి నీకు నచ్చిందా అంటే నచ్చారండి అంటే అమ్మ నీకు అంటే నచ్చారు నాన్న అంది కావేరి ఆ మాటలకి నచ్చావంట మరి మిగతా విషయాలు మాట్లాడుకుందాం మనం ఇంతకీ మీ ఇద్దరికి గొడవ వస్తే ఏం చేస్తావయ్యా అని అడిగారు శ్రీనివాసరావు గారు ఎందుకు వస్తుందండి గొడవ మనం ఏదైనా అంటేనే కదా గొడవ రావడానికే అన్నాడు ప్రసాద్ ఎందుకు రాదు నేను మా ఆవిడ చాలాసార్లు పోట్లాడుకున్నాం మా పెళ్ళి ఎన్ని సంవత్సరాల్లో లల్లి పోట్లాడుకోలేదు అన్నారు ఆయన అన్నిసార్లు ఆ పోట్లాట కారణం మీరే ఆ పోట్లాట ముగిసిపోవటానికి కారణము మీరే అంద లలిత చూసావా ఎవరో ఒకళ్ళమైతే కారణం అవుతాం బాయ్ అన్నారు ఆయన పోనీలేండి నేనే తగ్గుతాను సరే గొడవ అయింది అప్పుడేం చేస్తావు నేనే సారీ చెప్తానండి నేనే బుజ్జగించుకుంటాను నేనే దగ్గరికి తీసుకుంటాను తన మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పను తనిష్టం వచ్చినట్టే తను ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు తను బంధించాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు అని చెప్పాడు ప్రసాద్ ఆ మాటలకి తేడా ఏదైనా వచ్చిందనుకోయా నేను శ్రీనివాసరావు అనేది పేరుకు మాత్రమే ఆ శ్రీనివాసరావులో నరసింహ అవతారం కూడా ఉంటుంది అది బయటకు వస్తుంది అది రానంత వరకు చాలా మంచి ఉండే అనుకో నేను సరే మరి అలా అయితే వెళ్ళిరా అన్నారు ఆయన కొంచెం తినవయ్యా మరీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే నమ్మేలా లేవు నువ్వు అని చెప్పి పంపించారు ఇంటికి వెళ్ళాడు ఏరా అమ్మాయి నచ్చిందా అంది ఆ మాటకి తలూపేసి లోపలికి వెళ్ళిపోయాడు ప్రసాద్ ఆ తర్వాత శకుంతల శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నావు మంచి చెడు మాట్లాడుకుందాం అంది మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవటం ఏంటి నువ్వు వచ్చావు అమ్మాయిని చూసావు అబ్బాయి వచ్చాడు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు చూసుకున్నారు మళ్ళీ పెళ్లి చూపులేంటి ఏ రోజుల్లో ఉన్నావు ఏ కాలంలో ఉన్నావు అన్నారు ఆయన అది కాదు అన్నయ్య మిగతా విషయాలు మాట్లాడుకోవాలి కదా అంది శకుంతల ఏంటి చెల్లెమ్మ అంత మాట్లాడుకోవాల్సిన విషయాలు అన్నారు ఆయన అదే మంచి చెడు ఉంటాయి కదా అంది శకుంతల ఏ మంచి చెల్లు లేవమ్మా ఇక కట్నాలు కానుకలు అంటావా మేము వాటికి పూర్తిగా ఎగెనెస్ట్ ఉన్నది మొత్తం మా పిల్లలిద్దరికీ చిరసగం పెడతాను నేను ఇక మావిడికి ఉన్న రెండు వందల కాసులు బంగారంలో సగం మా అమ్మాయికి పెడతాం అలాగే మా ఆవిడ మా అమ్మాయి కోసం బోలెడన్ని పట్టు చీరలు అవి కొనే ఉంచింది కాబట్టి ఇక నువ్వు టెన్షన్ పడకు మా అల్లుడికి ఏం కొనాలో మాకు తెలుసు మీ అందరికీ మేము బట్టలు తప్ప ఏమీ పెట్టాం అనేసారు ఆయన ఆడపడుచు లాంచనాల కింద ఒక్కొక్కళ్ళకి ఐదు ఐదు లక్షలు గుంజుదాం అనుకున్నానే అత్తగారి లంచనాల కింద ఐదు లక్షల రూపాయలు ప్లాన్ వేసుకున్నానే అయ్యో అయ్యో ఐదు కేజీలు వెండి అనుకున్నానే రెండు వందల బంగారం మొత్తం దీనికే పెట్టమందాం అనుకున్నానే ముద్రష్టపొడి శ్రీనివాసరావు గారు నేను అనుకుంది ఏది జరగనివ్వడమ్మా అనుకుందే శకుంతల మైండ్ వాయిస్ వినిపిస్తోంది చెల్లెమ్మ నాకు అంటే అదేవి లేదన్నయ్య మీరు ఎలా అంటే అలాగే ఎలాగంటే అలాగే ఇంతకీ పెళ్ళి పెళ్ళి నేనేం డామ్ డూమ్మని చేద్దాం అనుకోవట్లేదమ్మా జస్ట్ మా వైపు నుంచి ఒక వంద మంది వస్తారంటే మీ వైపు నుంచి కూడా అంతే మందిని పిలవాలి నువ్వు ఆ వంద మందికి ఈ వంద మందికి కలిపేసి పెళ్ళి కానిచ్చేసి సత్యనారాయణ వ్రతం మీ ఇంట్లో అలాగే నిశ్చితార్థం మా ఇంట్లో పెట్టేసుకున్నాం అయిపోయింది కదా పెళ్లి ప్లానింగ్ ఫోన్ పెట్టేసేయి అన్నారు ఆయన దొంగ వెదవన్నారా వెద్దవ అని చూసావా అసలు నా ఇష్టం నా పెత్తనం నన్ను అడగటం ఏమీ లేదు పోనీలే మొత్తం వాడేస్తి ఎలా లేదన్నా కూడా చాలా ఉంటుంది సగం పెడతానన్నాడుగా ఇది వచ్చిన తర్వాత నాలుగు బాధి ముందు దేని పేరు మీద రాయించుకురమ్మనమని తర్వాత నా పేరు మీద పెట్టించుకోనా ఏంటి నేనెవరు శకుంతలని అనుకుంది శకుంతల అది అయిపోయిన తర్వాత ప్రసాద్ పెళ్ళి అయిపోయింది కావేరి ఇంటికి కోడలుగా వచ్చేసింది ఆ తర్వాత కావేరిని ప్రసాద్ని హనీమూన్కి వెళ్ళమనమని శ్రీనివాసరావు గారు టికెట్లు తీసిచ్చారు శకుంతల ఎక్కడికి రా బయలుదేరారు అంది ప్రసాద్ని ఈరోజు ఇక్కడ మొదటి రాత్రి అయిన తర్వాత మిగతా విషయాలు అన్నారు మాధవరావు గారు అన్నట్టు ఏంటి మొదటి రాత్రి మీద అంత వెళ్తుంది ఆఫీసులో దేన్న పట్టారా ఏంటి అంది మాధవరావు గారిని చిచ్చి పు అని వెళ్ళారు ఆయన అక్కడి నుంచి కూతుళ్ళు పక్క మీద దుప్పటి పరిచి అమ్మ మల్లెపూలు అనగానే దేనికే మల్లెపూలు అంది అంటే అన్నయ్య ఫస్ట్ నైట్ కదా అంటే అమ్మేమన్నాగా పూలు అమ్మలేదా ఈరోజు నువ్వు అలాగే గంగా అంది పెద్ద కూతురిని అంటే కాదమ్మా అన్నయ్య ఫస్ట్ నైట్ అని అనగానే ఏ పక్క మీద పూలు జల్లుకొని పూలన్నీ నలగొట్టకపోతే మొదటి రాత్రి కాదా వాళ్ళిద్దరి మధ్య ఏం జరగదా అవునే ఎంతమంది పక్కల మీద పూలు జల్లి ఎంతమందికి మొదటి రాత్రి డెకరేషన్లు చేసొస్తున్నారు ప్రతి రాత్రి నేను నిద్రపోయాక సంత తలుపు తీస్తున్నారా వంటగ తలుపు తీస్తున్నారా ఎవరైనా వస్తున్నారేంటి మీ ముగ్గురి కోసం అంత ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నారు మొదటి రాత్రి తెల్ల బెడ్షీటు మల్లెపూలు అసలు జరగదని చెప్తున్నారు ఏంటి గాలి సోకిందా ఏంటి తాట ఒలి ముగ్గురిది అనగానే కూతుళ్ళు మారు మాట్లాడకుండా నిలబడిపోయారు రెండో కూతురు కృష్ణవేణి అయితే పెద్ద కూతురుతో మూడో కూతురితో మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉందా అది తల్లిగా ఎప్పుడూ చచ్చింది నా దృష్టిలో ఇంకా అది బతుకుంది అనుకుంటున్నావు అనుకుంటా నువ్వు మనం ముగ్గురం చాలవని ఇంకో గంగిరెద్దిని కోడలుగా చేసి తీసుకొచ్చింది ఇప్పుడు అదన్నట్టు నువ్వు మల్లెపూలే చల్లాల చల్లాలా అక్కా ఏదో అక్కడ తగలేసి ఊరుకోక అన్న మాటలకి గంగ దొంగతనంగా కొన్ని పూలు అమ్మగా మిగిలి ఉంటే దాచిపెట్టానే అవన్న చల్లేసి వస్తాను బాగోదే మరి చండాలంగా ఉంటుంది అని తీసుకెళ్ళి ఆ పువ్వులు గబగబా చల్లి బయటికి పడిగెత్తికొచ్చేసింది పాలు కలుపుతుంటే పాలు ఎవరికే అంది గంగని అంటే మొదటి రాత్రి కదమ్మా పాలు తీసుకుని వెళ్తారు కదా అంది గంగ అవునా ఎంతమంది గదుల్లోకి వెళ్ళావే పాల గ్లాసులు తీసుకుని అంత ఇదిగా చెప్తున్నావు అన్న మాటకి రెండో కూతురు చిచి వెదవ జన్మలు వెదవ బతుకని అనేసి వెళ్ళిపోతే గంగ అది కాదమ్మా ఇవాళ ఒక్క రోజుకే నీకు దండం పెడతాను ఏమీ అనకో రేపటి నుంచి మనం మనమేమీ ఇవ్వద్దులేమ్మా ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అంది అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా గంగని టీ ట రెండు ముట్టికాయలేసి నన్ను నడక్కుండా నీ ఇష్టం వచ్చినట్టు వంటగది చేతుల్లో తీసుకొని పెత్తనం తీసుకుందాం అనుకుంటున్నావేమో కూతురు అని కూడా చూసుకొని చంపేసి ఎవరితోనూ లేచిపోయావని ఊళ్ళో జనాలందరికీ తెలుసుగా నా సంగతే అనేసి వెళ్ళిపోయింది కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో కొక్కుకొని గంగ పాల గ్లాస్ తీసుకొచ్చి కావేరికి ఇచ్చింది కావేరి ప్రసాద్కి ఆ రాత్రి మొదటి రాత్రి అయిపోయింది ఆ తర్వాత శ్రీనివాసరావు గారు ఇచ్చిన హనీమూన్ టికెట్లు తీసుకొని కావేరి ప్రసాద్ తెల్లారి బయలుదేరారు గుమ్మానికి అడ్డంగా కూర్చుంది శకుంతల ఎక్కడికే బయలుదేరుతున్నారు అని అడిగింది ఎక్కడికేంటి మా నాన్నగారు హనీమూన్కి టికెట్లు తీసిచ్చారు ఈరోజు రాత్రికే ప్రయాణం అందుకే బయలుదేరుతున్నావు అని చెప్పింది కావేరి ఎవరిని అడిగి బయలుదేరుతున్నావు ఎవరి పర్మిషన్తో బయలుదేరుతున్నావు ఎవరికి చెప్పి మీ నాన్న టికెట్లు ఇప్పించాడు అని అడిగింది శకుంతల ఎవరిని అడగటం ఏంటి మా నాన్న మా పెళ్ళికి మా ఇద్దరిని ఎంజాయ్ చేయమని టికెట్లు ఇచ్చారు వెళుతున్నావు ఎవరిని అడగాలి ఎవరి పర్మిషన్లు తీసుకోవాలి ఇది నా ఇల్లు ఆయన నా భర్త ఒకరిని అడగాల్సిన అవసరం ఏంటి మీరు పదండి ముందు అంది కావేరి ప్రసాదనే భార్య అలా అంటం అంటంతోనే మారు మాట్లాడకుండా ప్రసాద్ సూట్ కేసు తీసుకొని బయటపడ్డాడు అదంతా చూస్తున్న మాధవరావు గారు నా ఇంట్లో ఏంటో చిన్న చిన్న అలజడులు మొదలయ్యాయి ఇవి మార్పు కోసమా పెను తుఫాన్ల కోసమా దేవుడే తీర్పు చెప్పాలి అనుకొని మాట్లాడలేదు ఆయన ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషను ఆ తర్వాత రకరకాల టిఫిన్లు రకరకాల భోజనాలు షాపింగులు భార్యతో స్వర్గాన్ని చవి చూస్తున్నాడు ప్రసాద్ అతని స్నేహితులు ఫోన్ చేసి ఎలా ఉన్నావురా ఏం చేస్తున్నావు అంటే నరకంలో నుంచి స్వర్గంలోకి వచ్చి పడినట్టుంది నా జీవితంలో నాకు ఎలాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు తెలుసా అని చెప్పాడు ప్రసాద్ ఆ మాటలకి కొత్త పెళ్ళాం అందమైన పెళ్ళాం ఉద్యోగం చేసే పెళ్ళాం చదువుకున్న పెళ్ళాం హాయిగా ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషను చల్లచల్లగా హాయిగా చక్కగా సింగపూరు హాయిగా ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి నీ పనే బాగుందిలే అనేసి ఫోన్ పెట్టేశారు స్నేహితులు ఆ తర్వాత హనీమూన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసారు కావేరి ప్రసాద్ ఇక ఆ తరువాత ఉదయాన్నే లేచి భర్తను కూడా లేవండి లేవండి అని లేపేసింది కావేరి ఏంటి కావేరీ అన్న ప్రసాద్తో జాగింగ్కి వెళ్ళరా ఏంటండి పడుకున్నారేంటి అన్నట్టు మరి దగ్గరికి వెళ్ళి సాగర్ నువ్వు కూడా లే డ్రెస్ వేసుకో జాగింగ్కి వెళ్ళదు కానీ అంటే జాగింగా అన్నాడు సాగర్ ఆ జాగింగే అంటే నేను అంటే నేను ఏంట్రా అంది అంటే ఏం లేదు వదిన ట్యూషన్ టైం అవుతుంది పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ట్యూషన్ చెప్పటం ఏంట్రా ఇంటర్మీడియట్ చదువుకుంటూ అంటే నలుగురు ఎల్కేజీ పిల్లలు ఉన్నారు వదిన హోమ్ ట్యూషన్ చెప్పాలి ఇద్దరు యూకేజీ ఒకళ్ళు ఫస్ట్ క్లాసు అని చెప్పాడు సాగర్ చీచీ ఎంత అసహ్యంగా ఉంటుంది ఎవరికన్నా చెప్తే ఎంత చిన్నోడివిరా నువ్వు నువ్వు లైఫ్ను ఎంజాయ్ చేయాలి కానీ నువ్వు ట్యూషన్ చెప్పడం ఏంటి చక్కగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు చదువుకోవాలి కానీ నువ్వు మొత్తం చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి రేపు నువ్వు చక్కగా ఇంజనీరింగ్ చేయాలి ఆ తర్వాత యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి నీ లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా పిచ్చోడా అంది మరిదిని ఏం మాట్లాడకుండా నేను వెళ్ళొస్తానులే వదిన అని బయలుదేరి వెళ్ళిపోతున్న సాగర్ని చూసి రేపటి నుండి మాత్రం ఊడుకోను ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తారంటున్నావు కాబట్టి వెళ్ళి చెప్పేసి వచ్చేసాయి అని చెప్పింది మామగారు నేను నిద్రలేపి మామగారు ఫ్రెష్ అవ్వండి మీరు కూడా వాకింగ్కి వెళ్ళదురు కానీ మార్నింగ్ వాక్కి అనగానే మాధవరావు గారు బిత్తరపోయి కోడలి వైపు చూశారు ఎక్కడికమ్మా అన్నారు మార్నింగ్ వాక్కి వెళ్ళరు వెళ్ళిరండి హార్ట్కి మంచిది కదా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వస్తుంది మావయ్య అలా మీరు కాసి సేపు నడిచి వస్తే హెల్దీగా ఉంటారు డాడీ రోజు వెళ్తారు అని చెప్పింది కావేరి ఆ తర్వాత వంటగదిలోకి వచ్చి చూసింది కావేరి ఒకళ్ళేమో ఆడపడుచులు అంట్లు దోగుతున్నారు ఒకళ్ళు బట్టలు ఉతుకుతున్నారు ఒకళ్ళు ఇల్లు వచ్చి తడిగుడ్డలు పెడుతున్నారు వంటగదిలోకి వెళ్ళిన కావేరి మిల్క్ వచ్చేసాయా అన్నీ రెడీయా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నారా అని అడిగింది ఆ మాటలకి ఈ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లాంటివి ఏవి ఉండవదినా అన్న మాటలకి అన్నట్టు మీరేంటి ఆ తలలకు ఆ నూనెలు ఏంటి ఆ అవతారాలు ఏంటి ఆ బట్టలు కొని ఎన్ని సంవత్సరాలైందే ఇంట్లో కూడా ఆ పాత బట్టలు వేసుకుని అలాగే ఉంటారా రెండు జాగింగ్కి వెళదాం అంటే వద్దులే నా ఇంట్లో పనుందగా అదేంటి ఒక మెయిడ్ని పెట్టుకోకుండా మీరు చేయటం ఏంటి ఇవన్నీ అంది ఇక్కడ ఇంతేలే వదిన అన్న మాటకే సరేలే నేను ఆలోచిస్తాను ఉండండి వీటన్నిటి గురించి అన్నట్టు ఈ రోజుకి టిఫిన్ ప్లాన్ ఏం చేయలేదా అయితే సరే అయితే ఈవినింగ్ కావలసిన గ్రాసరీస్ అన్ని రాసే గంగా తెచ్చుకుందాము రేపటికి బ్యాటర్ రెడీ చేసేసుకుందాం ఈ రోజుకి ఏమీ లేదు కాబట్టి నేనేదో ఒకటి ఆలోచిస్తానులే అని భర్తను తీసుకొని జాగింగ్కి వెళ్ళిపోయింది కావేరి కావేరి ఎటు పరిగెత్తితే అటే పరిగెత్తుతున్నాడు ప్రసాద్ ప్రసాద్కి ఈ జాగింగ్ ఏంటో ఈ జాగింగ్ డ్రెస్ ఏంటో ఆ రన్నింగ్ షూస్ ఏంటో అమ్మలేస్తే ఏం చేస్తుందో ఎనిమిది అయ్యేలోపు అమ్మలేసేలోపు ఇంట్లో నుంచి పారిపోవాలా ఉండాలా రైళ్లు పరిగెత్తుతున్నాయి మాధవరావు గారు ఎటు నడుస్తున్నాడో వెళ్ళిపోతున్నాడో సాగర్ పిల్లలకి ఏం ట్యూషన్ చెప్తున్నాడో కూతుళ్ళు బట్టలు బండకేసే ఉతుకుతున్నారో వాళ్ళ కాళ్ళకేసే బాదుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు ఆ ఇంట్లో వస్తూ వస్తూ పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళిపోయింది కావేరి భర్తను తీసుకొని వెళ్ళి ఒక్కొక్కళ్ళకి రెండేసి రకాల చొప్పున టిఫిన్లు ప్యాక్ చేయించేసింది పెద్ద జ్యూస్ బాటిల్స్ రెండు తీసేసుకుంది ఇంటికి రాగానే అవన్నీ గంగకిచ్చి టేబుల్ మీద అరేంజ్ చేసేమంది అవి చూసిన గంగకి కళ్ళు తిరిగిపోవటం మొదలైపోయాయి కృష్ణవేణి ఒకసారిగా బిత్తరపోయింది సింధు అయితే ఇది కొంపేనా పంపేనా అంది సాగర్ అప్పుడే అక్కడికి వచ్చి అమ్మో మన ఇంట్లోనేనా టిఫినా మన కొంపలోనా అనగానే అదంతా చూస్తాను ప్రసాదు ఏంటి కావేరు ఇదంతా అంటే ఏమి లేదండి బ్యాటర్స్ ప్రిపేర్ చేయలేదు సో పిండ్లేమీ లేవు ఇంట్లో అందుకని సరుకులు తీసుకురావాలి బయటికి వెళ్ళి సాయంత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళి వద్దాం మన ఇద్దరం అయిపోయినట్టున్నాయి మ్యారేజ్ కొన్ని సో అందుకని అందరికీ రెండు రెండు టిఫిన్స్ ప్యాక్ చేయించాను ఆ తర్వాత వచ్చేసి జ్యూస్ తీసుకున్నాను మిల్క్ ప్యాకెట్స్ లేవంట అందుకని మిల్క్ తీసుకున్నాను గంగా ముందు మిల్క్ కాగబెట్టేసే మిల్క్ కాగబెట్టి అందరికీ హార్లిక్స్ బూస్టు మామగారికి కూడా కాఫీ టీ ఇవ్వకు ఆయనకి ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చాను కలిపేసి అందరికీ తల ఒక గ్లాస్ ఇచ్చేసే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసి తల ఒక టూ టూ ఎగ్స్ చొప్పున ఇచ్చేసే నట్స్ తీసుకొచ్చాను కొన్ని బాదం కొన్ని కాజు కొన్ని పిస్తా కలిపి కొంచెం కొంచెం ఇచ్చే తింటారు ఈలోపు ఫ్రెష్ అయ్యి రమ్మను మనం అన్నట్టు గేజర్ ఉంది కదా అన్న మాటకి వేడి నీళ్ళు కాగబెట్టాను నా కట్టెల మీద బాత్రూంలో పెట్టమంటావా అందు గంగ అదేంటి గేజర్ పెట్టించుకోకుండా అంటే కరెంటు బిల్లు చిచి గేజర్ కొనేద్దాంలే టెన్షన్ పడకు అందే కావేరి ఆ మాటలు వింటున్న వాళ్ళకి కళ్ళు గిరగిర తిరిగిపోయి శకుంతలు లేచిందంటే ఏం జరుగుద్దాంనని దడలు రావటం మొదలైపోయినాయి ఇక టేబుల్ మీద టిఫిన్లు అవన్నీ పెట్టారు ఆ తర్వాత అందరినీ రమ్మనమని చేపట్టుకొని కూర్చోబెట్టేసింది అందరూ దడ దడ దడలాడిపోతానే గుండెలు ముందు తినండి అంది గబగబ గబు గబగ గబగబ తింటున్నారు తింటూ ఉండగా లేచి వచ్చింది శకుంతల ఏంటిదంతా అంది అన్న మాటకి ఏంటేంటి టిఫిన్స్ అంది కావేరి ఎవరు తెచ్చారు ఎవడి పర్మిషన్తో తెచ్చారు ఎవడు తెమ్మనమంటే తెచ్చారు ఎవరు పర్మిషన్ అడిగి తింటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అంది ఎవరి పర్మిషన్ అడగాలి ఇష్ట ప్రకారం తినాలి ఎవరు చెప్తే తినాలి మనుషులు కాబట్టి బ్రతకాలి కాబట్టి ఆకలి కాబట్టి మనుషులు చాకిరి చేస్తున్నారు కాబట్టి తినాలి కాబట్టి తింటున్నారు ఏంటైతే అంది కావేరే ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కుదరవు మీరేంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు కొత్త కొత్తగా ఏ ఎలా ఉంది అన్న మాటలకి ముందు లేస్తారా లేవరా మొత్తం తీసుకెళ్లి చెత్తబొట్లో పడేసి నోరు మూసుకొని ముందు బయలుదేరండి అన్న మాటకి అదేంటి వెళ్ళటానికి లేదు తిని తేరాల్సిందే అంది కావేరి నువ్వెవరి చెప్పటానికి మీరెవరు చెప్పటానికి అని నేనంటే అంది నేను ఇంటి యజమానురాల్ని అంది శకుంతల నేనే ఇంటి పెద్ద కోడల్ని కోడలిని మీ తర్వాత నేనే ఇంటికి సర్వాధికారిని అయినా అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నా పెత్తనమే ఉండాలి నా బొడ్లోనే తాళాలు ఉండాలి నేను చెప్పిందే వినాలి నేను గీసిన గీతల్లోనే ఉండాలి అంటే ఇంకా రోజులు చెల్లవు మీకు టిఫిన్ తీసుకొచ్చాను వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చుని తినండి అంతేకాని హద్దుల్లో పెట్టాలి హద్దులు గీయాలి అనుకుంటే నేను అస్సలు ఊరుకోను ఇది ఇల్లు ఇది నరకం కాదు ఇది జైలు కాదు ఇక్కడుంది మనుషులు ఖైదీలు కాదు శిక్షలు వేస్తే అనుభవిస్తూ కూర్చోటానికి కూర్చోండి ముందు అంది అక్కడ వాళ్ళని అక్కడ దాంతో ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుని తినేశారు దాంతో తన అహం దెబ్బతిందని తన పెత్తనం చేజారిపోయిందని కూతుళ్ళు కొడుకులు మొగుడు తన మాట మొట్టమొదటిసారి కాదన్నారని ఒళ్ళు మండిపోయింది శకుంతలకి ఆ తర్వాత గంగ వెళ్ళి ఆవకాయ పచ్చడి వేసి అన్నం పెద్ద బొచ్చులో కలిపి తల ఒక బాక్స్లో పెట్టి అదే మాధవరావు గారికి ప్రసాద్కి అందరూ తాముకు బాక్స్ బాక్స్ పెట్టుకుని ఒక బాక్సు కావేరికి కూడా ఇవ్వబోతే ఏంటి దరిద్రం అని అడిగింది కావేరి ఇది తింటే కడుపులో మంటలు వచ్చి చస్తారు ఇది తినాల్సిన అవసరం మీకేంటి అంటే ఇంట్లో కూరలు లేవా ఓకే వదిలే కూరగాయలన్నీ కూడా తీసుకుని వస్తారు మావయ్య సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వస్తూ కూరగాయలు తీసుకురండి అన్న మాటకి నీళ్లు నవ్వులుతూ నుంచుంటే ఏమైంది మావగారు అని అడిగితే అది కాదమ్మా డబ్బులు అంటూ ఉండగా అదేంటి శాలరీ అంతా ఓహో మ్యారేజ్ అయింది కదా అయిపోయిందా ఓకే ఉండండి అని తన పర్సు ఓపెన్ చేసి దాంట్లో నుంచి తప్పుగా అనుకోకండి మావయ్య ఈ థౌజండ్ తీసుకుని సాయంత్రం వస్తూ వస్తూ వెజిటబుల్స్ తీసుకొచ్చేసేయండి మీరు అని చెప్పింది దానికి ఆయన బిత్తరపై నుంచి ఉంటే అన్నట్టు మీరు మంచి భోజనం బయట నుంచి తెప్పించుకొని తినండి ఈ రోజుకి రేపటి నుంచే మీరు చక్కగా లంచ్ ఇంట్లో నుంచే తీసుకెళ్దరు కానీ హెల్దీగా ప్రిపేర్ చేస్తాను నేను అని చెప్పింది కావేరి ఆ తర్వాత రెండు వేల రూపాయల నోటు తీసి ఆడపడుచులు ముగ్గురిని మరిదిని ఇదిగో షేర్ చేసుకోండి ఈ పూటకి అమౌంట్ సరిపోతుందిగా మీకు అన్న మాటకి దడ్ 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 ఆడిపోయి కళ్ళు బయలు గమ్మిపోయాయి వాళ్ళకి ఇది కానీ అమ్మ చూసిందంటే చంపేస్తుంది వదిన అన్న మాటకి ఎవరు ఏమీ చేయరు మీరేమి ఎవరికింద బానిసలు కాదు మీరేమీ తప్పు చేయటం లేదు ఇలాగే ఉంటే రేపు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి ఎముకల గుళ్ళులా ఉంటే మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు అవతారాలు ఏంటి మీరేంటి ముందు వెళ్ళండి వెళ్ళి క్యాంటీన్లో చక్కగా భోంచేసి చేసి చక్కగా చదువుకోండి అన్నట్టు దేంట్లో వెళ్తున్నారు మీరు అని అడిగితే బస్సులో వెళ్తున్నాం వదిన షేర్ ఆటోలో వెళ్తున్నాను వదినా అని చెప్పారు పిల్లలు ఆ మాటగా మీ కాలేజీలకు బస్సులు లేవా అని అడిగింది ఉన్నాయి వదినా అంటే రేపటికల్లా కాలేజీ బస్సు డీటెయిల్స్ మొత్తం కనుక్కుండీ ఫీజు పే చేస్తాను కాలేజ్ బస్సులో వెళుతురు కానీ అని చెప్పింది ఆ మాటలకు ఒక్కొక్కళ్ళు ఏమీ మాట్లాడకుండా బాక్సులు అక్కడ పెట్టేసి వెళ్ళండి అంది కావేరి దాంతో బాక్సులు అక్కడ పెట్టేస్తే ప్రసాద్ నుంచుంటే మీరేంటండి నుంచో నామోహం వైపు చూస్తారు పదండి మనం కూడా మధ్యాహ్నం ఏ రెస్టారెంట్కు వెళ్ళి తినేసేయొచ్చు పదండి అంది ఆ తర్వాత కూతుళ్ళు కొడుకులు మొగుడు అలా చేసేపాటికి రెండో దెబ్బ పడిపోయింది శకుంతల మీద సాయంత్రం అందరూ ఇళ్ళకొచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ తర్వాత కొడుకు కోడలు వస్తూ ఉంటే కోడలు అన్నట్టు పాపం మార్నింగ్ కూడా కడుపు నిండా తినలేదండి బయట ఏం తిన్నారో ఏంటో బిర్యానీ పట్టుకెళ్దాం రండి ఒక చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కొంచెం హాట్గా రెడీ చేయండి అని కూర్చుంది కావేరి అదంతా చూస్తున్న ప్రసాద్కి ఇక్కడ తినే రాదా నువ్వు వద్దులే ఎందుకు అనవసరంగా ఎందుకంటే అదేంటండి ఇంట్లో వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు కాకలేరా వాళ్ళు తినరా అన్నట్టు మీరు ఆ రెండు బిర్యానీ ప్యాకెట్స్ తీసుకుని బయటికి రండి నేను ఎదురుగా ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉంటాను అని రెండు పెద్ద పెద్ద కవర్ల నిండా ఆపిల్స్ బనానాసు తనకి కావలసినటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ ఒక వారానికి సరిపడా కొనేసింది కావేరి ఎవరికి ఇవన్నీ అన్నాడు ప్రసాద్ ఎవరికేంటి మన ఇంట్లోకే మనకే మనం తినటానికే అంది కావేరి ఆ తరువాత అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళారు పిల్లలు ఎప్పుడూ బిర్యానీ వాసన కూడా ఎరగని వాళ్ళు దాన్ని చూసేపాటికి ఆశ్చర్యంగా నోట్లో నీళ్లు ఊరిపోతుంటే ఆ శాసిగా తిందామని రెండు రెండు రెండి అందరికీ సమోసాలు తెచ్చాను పప్పులు తెచ్చాను మామగారు రండి మీరు ఫ్రూట్స్ తిందురు కానీ మళ్ళీ పాలు కాచి ఇవ్వు గంగ నాన్నకి సాయంత్రం కూడా మామగారు మీరు కాఫీ టీలు తాకూడదు కూరగాయలు తెచ్చారా అని అడిగింది తెచ్చానమ్మా అని ఆ ఇచ్చారు ఆయన ఆ తర్వాత రెండు 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 అని పిలిస్తే వెళ్ళబోతున్న పిల్లల్ని ఆపి గదిలో పడేసి వాళ్ళని చావగొట్టేసింది శకుంతల మనిషా పశువా మీరు వాళ్ళేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా డిగ్రీలకి ఇంటర్లకి ఇంజనీరింగ్లు చదువుతున్న కొడుకుల్ని పెళ్ళైన కొడుకుని పెళ్ళి కావలసిన కూతుళ్ళని చిన్నాడైన కొడుకుని కొడతారా ఏమనుకుంటున్నారా అసలు మీరు వాళ్ళని కాదే కొట్టాల్సింది నిన్ను అని జుట్టు పట్టుకోబోయింది వచ్చి కావేరిది అదాటున కావేరి జుట్టు పట్టేసుకొని కావేరీ తీసుకొచ్చిన బిర్యానీ రెండు ఫ్యామిలీ ప్యాకులు ఎగిరెగిరి కాళ్ళతో తన్నేసింది శకుంతల ఇది నా ఇల్లు నేను చెప్పినట్టే వండాలి ఇక్కడ నేను వండమన్నది వండాలి నేను తినమన్నది తినాలి నేను రాసినట్టే వీళ్ళ తలరాతలు ఉండాలి వీళ్ళ బ్రతుకులే నా అరికాలి కింద అన్న మాటలకి పెద్ద కొడుకు ముందు జుట్టు వదులమ్మ వదలకపోతే కూడా చూసుకొని తిప్పికొడతాను జాగ్రత్త ఏమనుకుంటున్నావా అసలు నువ్వెవరివి నా బార్యని కొట్టడానికి నీకేం అర్హత ఉంది నీకేం హక్కు ఉంది అసలు ఇంకొకసారి నా మీద చెయ్యి ఎత్తావంటే కూడా చూసుకొని చెయ్యి నరికేస్తా జాగ్రత్త అన్నాడు ప్రసాదు సాగర్ అయితే అసలు ఏమంటున్నారో తెలుసా నా ఫ్రెండ్స్ అందరూ ఆమెని సొంతమ్మేనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టిందా లేకపోతే మీ నాన్నకి ఓన్ వైఫా ఇంకేమైనా అని అడుగుతున్నారు అసలు నువ్వు అమ్మ రాక్షసివా అని అడిగాడు సాగర్ నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చావే అందరు రెండో కూతురు కృష్ణవేణి పెద్ద కూతురు మూడో కూతురు నీకో నమస్కారం నీ చాకిరికో నమస్కారం మేము మనుషులు అనుకుంటున్నావా పశువులు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి ఏం చేసామని కొడుతున్నావు నీ వరికి నువ్వు మాత్రం నాలుగు రకాల కూరలు వేసుకొని తినొచ్చు మేము మాత్రం మా జీవితాన్ని ఇలా ఉంచుకోవాలా అని ఊడిపోతున్న ముళ్ళు వేసుకుంటూ వాదనకి దిగారు కూతుళ్ళు కూడా ఇక దాంతో ఏమీ మాట్లాడలేక కొడితే తిప్పి కొడతారేమో అనుకొని సైలెంట్గా కూర్చుండిపోయింది శకుంతల వెంటనే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి వాళ్ళని ఒక చోట ఉండమనమని ఒక పార్క్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి ఆడపడుచుల ముగ్గురిని బ్యూటీ పార్లర్లకు తీసుకెళ్లి చక్కగా హెయిర్ కట్లు చేయించేసి స్పాలు చేయించి ఫేషియల్స్ చేయించి వాళ్ళని అందమైన అమ్మాయిలుగా తయారు చేయించి వాళ్ళకి బట్టలు కొనేసి మామగారికి మరిదికి అందరికీ బట్టలు షాపింగ్ చేసి అట్టు సినిమాకి తీసుకెళ్లి సినిమా చూపించి రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం పెట్టించి హాయిగా రాత్రి పన్నెండు దాటిన తర్వాత క్యాబుల్లో ఇంటికి తీసుకొచ్చింది కావేరి ఆ తర్వాత పక్కింట్లో కొత్తగా రెండు ఫ్యామిలీలు దిగారు ఆ రెండు ఫ్యామిలీలో ఒకళ్ళ ఫ్యామిలీ గురించి తెలియదు కానీ ఇంకో ఫ్యామిలీలో మాత్రం కొత్తగా పెళ్ళైన భార్యాభర్త వచ్చారు ఆ అమ్మాయి చాలా మంచిది కావేరితో బాగా మాట్లాడుతుంది సో వాళ్ళ ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకుంటే ఆ పని మనిషినే ఈ ఇంట్లో కూడా వచ్చి పనిచేయమని చెప్పింది వాషింగ్ మిషన్ కొనేసింది దాంతో ఆడపిల్లలకి ఇంట్లో చాకిరి తప్పింది ఇంట్లో చక్కగా పొద్దున్నే పాలు ఉడకబెట్టిన గుడ్లు చక్కగా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఉన్నా ట్సు టైంకు ఫ్రూట్ జ్యూసులు రకరకాల కూరలతో భోజనాలు ఆడపడుచులు వదినా కలిసి చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆడపడుచులు వేయొద్దని పని మనిషిని వేసి ఆడేసి వెళ్ళమని చెప్పింది కావేరి ఆ తర్వాత ఇంట్లో పనులు మొత్తం చక్కగా షేర్ చేసుకుంటూ నచ్చిని వండుకొని తింటూ హ్యాపీగా ఉంటూ ఉంచారు ఇక నెల రానే వచ్చింది నెల జీతాలు రానే వచ్చినాయి రానే రాగానే నెల జీతాలు ఇక వాకిట్లో అడ్డంగా కూర్చుంది శకుంతల జీతాలు అంది అనగానే ఒక్కొక్కళ్ళు వెళ్ళబోతుంటే ఎవరి జీతాలు ఎవరికి జీతాలు అంటూ ఉండగా నీ జీతంతో సహా అందరి జీతం తీసుకొచ్చి ఇవ్వాలి ఇక్కడ అంది ఆ మాటలకి మా జీతాలు మేము నీకెందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నువ్వేమైనా కష్టపడి ఇవ్వాలా పెడుతున్నాగా నువ్వు ఇంట్లో ఉంటున్నందుకు అయినా మా మీద నీ పెత్తనాలు చేయకూడదని నీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను ఇంకో విషయం చెప్పనా నేను అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఉండేవాళ్ళు కొడుకులకు పెళ్ళిళ్ళై కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బొడ్లల్లోనే తాళాలు ఉండాలని వాళ్ళ వేళ్ళకే కోడళ్ళని కొడుకుల్ని ఆడిస్తూ తిప్పాలి అనుకుంటే ఇంకా మేమెప్పుడు బాధ్యతల్ని నేర్చుకుంటాం మాకే చేత కాకపోతే మా పిల్లలకి ఎప్పుడు బాధ్యతల్ని నేర్పుకుంటాం ఇంట్లో అత్తగారులు ఉన్నారు మామగారులు ఉన్నారు అంటే పెద్ద తలకాయలాగా పిల్లలకి ఇది ఎలా చేసుకోండి అది అలా చేసుకోండి అని తెలియకపోతే వాళ్ళకు సలహాలు ఇవ్వాలి వాళ్ళని మంచిదారుల్లో తీసుకెళ్ళాలి ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి ఏదైనా తప్పు చేస్తుంటే వాడించాలి మంచి చేస్తే ప్రోత్సహించాలి మీ వెనక మేము తోడుగా ఉన్నామని చెప్పాలి వాళ్ళకంటూ ఒక మంచి జీవితానికి పూలబాట వేయాలి అంతేకాని ఈ వయసు వచ్చి కూడా ఇంకా నేను బ్యూటీ పార్లర్లకు వెళతాను కట్టెని చీర కట్టకుండా కడతాను అరవై ఆరు కూరలు అడుక్కు తెచ్చుకొని తింటాను మీరు మాత్రం నీళ్లు పోసుకొని తాగండి మీరు మాత్రం చన్నీళ్ళ స్నానాలు తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి పోసుకోండి మీ అందరూ హాల్లో పడుకోండి నేను ఏసీల్లో పడుకుంటాను నేను బొడ్డుకి ఒక గజం కిందకి చీరలు కట్టుకొని కులుకుతాను ఇంట్లో ఉండే భర్త ఏం తింటున్నాడో తింటలేదో నేను పట్టించుకోను అనే నీలాంటి ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు మావిగారు మీ జీతం ఇటు ఇవ్వండి అన్న మాటలకి మీరు దానికి జీతం ఇచ్చారో అన్న మాటకి మాధవరావు గారు అసలు చెవులో కూడా పెట్టుకోకుండా మా నా జీతం అనగానే మీ జీతం నేనేమీ వృధా చేయటం లేదు మావయ్య ప్రతి రూపాయి ఖర్చు కూడా నేను డైరీలు రాస్తున్నాను పిల్లల భవిష్యత్తుల కోసం నేను ఆ జీతాన్ని జాగ్రత్త చేయబోతున్నాను నుంచి ఆడపిల్లలు ముగ్గురికి మూడు స్కూటీలు కొన్నాను నుంచి కాలేజీలకే వాళ్ళు స్కూటీల మీదనే వెళ్ళొస్తారు సాగర్కి బైక్ తీసుకుంటున్నాను వాటికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఇంటికి కావలసిన కరెంటు బిల్లులు మిగతా సరుకులు వాటన్నిటికీ కూడా మీ అబ్బాయి జీతంలో నుంచో వాడబోతున్నాను మీరుటివ్వండి మీ జీతం అంది అనగానే మారు మాట్లాడకుండా ప్రసాద్ తన జీతం ఇచ్చేశాడు కావేరికి ఇక మిగిలింది నా జీతం నా జీతం అలాగే ఈ మిగిలిన జీతం ఇదంతా కూడాను నేను మెదటి తీసుకెళ్ళి ఉమ్మడిగా ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసేస్తున్నాను అర్థమైంది కదా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నాయా ఇక్కడ అని అడిగిన మాటలకి ఇవ్వటానికి మీరెవరు తీసుకోవటానికి నువ్వెవత్తివే అన్న మాటకి ఇవ్వడానికి వాళ్ళు ఈ ఇంటి మనుషులు తీసుకోవటానికి నేను నీలాగే ఇంటికి కోడలిగా వచ్చిన కోడలిని కాబట్టి అంది కావేరి ఆ మాటలు మాట్లాడుతూ సాగర్ ఇక నుంచి నువ్వు ట్యూషన్లు చెప్పడానికి వీల్లేదు నువ్వు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇహ నుంచి ఎడ్యుకేషన్ మీదే పెట్టాలి అలాగే గంగా కృష్ణవేణి సింధు మీ ముగ్గురు కూడా ఇక నుంచి ఆ మిషన్లు కుట్టడాలు ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయటాలు ఆ చీరల మీద పెయింట్లు వేయటాలు అవన్నీ మానేసి చక్కగా చదువుకోండి కెరియర్ మీద ఫోకస్ చేయండి మీకంటూ మంచి లైఫ్ ఉంటుంది రేపొద్దున అవన్నీ చేస్తూ కూర్చుంటే రేపొద్దున మీ బ్రతుకులు ఎలా అయిపోతాయో తెలుసా మీకు అని చెప్పింది కావేరి ఆ మాటలకి అసలు నువ్వెవత్తువే నా ఇంటిని మార్చటానికి అన్న మాటలకి ఏ పద్దాక అన్నిసార్లు చెప్పించుకోకు నువ్వెవరు నువ్వెవరని చెప్పానా నేను నీలాగే ఇంటికి వచ్చిన కోడలనని ఇన్ని సంవత్సరాలు వేలే 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 అయిపోయింది కదా రాజ్యం ఏ కూర్చో జరిగేది చూస్తూ ఉండి అనవసరంగా ఆయాసపడి గుండెపోటు వస్తుంది పదండి ఎవరి రూముల్లోకి వాళ్ళు అందే అందరి గదిలో ఏసీలు పెట్టిచ్చేసింది కూలర్లు కొనేసింది హాయిగా అసలు ఇంట్లో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఇది మనిల్లేనా లేక స్వర్గమా అన్నట్టే హాయిగా ఉంటున్నారు ఎవరి దారిన వాళ్ళు కానీ శకుంతలకు మాత్రం ఇదంతా చూస్తూ గుండెలు మండిపోవటం మొదలైంది దాంతో ఎలాగైనా సరే ఇదంతా కావేరి వల్లే జరుగుతుంది వీళ్ళందరూ కావేరి వల్లే తన చెప్పు చేతల్లో నుంచే తప్పిపోయారు ఇలా తయారయ్యారు అంటే రేపొద్దున తన ఉనికి అనేది ఈ ఇంట్లో మిగలదు ఇప్పటికీ తన పెత్తనం తను ఇంకా తీసుకునే అవకాశం తన చేతుల్లో ఉంది ఏం చేయాలని తనక్క కనకానికి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వెంటనే కనకం అసలు మొదటి నుంచి నువ్వు వదిలిపెట్టడమే నీ తప్పే అది వచ్చిన రెండో రోజే దాన్ని నువ్వు హనీమూన్కి ఎందుకు వెళ్ళనిచ్చావు అసలు నీ కొడుకుని దాన్ని ఎందుకు శోభనం చేసుకునిచ్చావు మగాళ్ళు అయ్యేంత వరకే మన మాట వింటారు పెళ్ళై మూడు రాత్రులు గడిస్తే ఎవడైనా పెళ్ళాం మాటే వింటాడు నా కొడుకులు పెళ్ళిళ్ళై మూడేళ్ళు ఒకడికి రెండేళ్ళు ఒకడికి ఇప్పుడు దాకా పెళ్ళం ఒంటి మీద చేయేసిన పాపాను పోల నా కూతుర్ని ఇప్పటికి కూడా నేను పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయించుతూ దాని జీతం జాగ్రత్త చేసుకుంటున్నాను ఇక మీ భావ విషయానికి వస్తే నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం లేదంటే ఉంటాడవాడు ఉంచుతానా నేను సరే ఇప్పుడైతే నీ టైం కాదు మౌనంగా జరిగేది చూస్తూ ఉండు నీ టైం అనేది ఒకటి వస్తుంది ఆ రోజు నాకు వెంటనే ఫోన్ చేయవే ఏం చేయాలో నేను చెప్తాను అంది కనకం ఆ మాటలకి శకుంతల కచ్చంతా కడుపులోనే పెట్టుకుంటానక్క నా అక్కస్సు నా పగ అంతా వంద తలల సర్పమై ఆ విషయాన్ని కక్కే రోజు ఒకటి రాదా ఆ రోజున వీళ్ళందరు బతుకులు ఏం చేస్తానో చూడు మళ్ళీ నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ పడుండక తప్పుద్దా నేను శకుంతలని నేను వీళ్ళందరినీ ఎలా ఉంచేదాన్నో వీళ్ళ బ్రతుకులు అంతకన్నా ఘోరమైన స్థితికి తీసుకొచ్చి వదలకపోతే చూడు నా పేరు తిప్పి పెట్టుకుంటాను అంది అదే మాట మీద ఉండమనే చెప్తున్నాను నేను కూడా నీకు అంది కనకం ఆ తర్వాత ఒక రోజున కావేరి ప్రసాద్ నడిచి వస్తూ ఉండగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గంగా కాలేజీ నుంచి వస్తూ ఉంది అప్పుడే గంగని కొంతకాలంగా గమనిస్తూ ఉన్న మధు అనే కుర్రాడు గంగ పక్క కాలేజీలోనే చదువుకుంటున్నాడు గంగ అతనికి చాలా చాలా నచ్చేసింది దాంతో గంగకి చాలా సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నన్ను ప్రేమించమని పెళ్లి చేసుకున్నామని చెప్తే గంగ అలాంటివన్నీ మా ఇంట్లో కుదరవులే కానీ నీ పన్ను చూసుకో అని ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో మధు గంగ వెనకాల పడ్డాడు ఆ రోజు రోడ్డు మీద నుంచొని పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకొని గంగా ఐ లవ్ యూ అని పెద్ద పెద్దగా వేస్తూ ఉండగా కావేరి ప్రసాద్ చూసేశారు వెంటనే ప్రసాద్ మధు దగ్గరికెళ్లి ఐ ఎవరు నువ్వు ఏంటిదంతా అని అడిగిన మాటలకి ఇంతకీ మీరెవరు సార్ అన్న మాటలకి నేనెవరనేది అలా ఉంచు రోడ్డు మీద అమ్మాయిలకి నువ్వు ఐలవ్యూలు చెప్పేస్తావా అన్న మాటకి తప్పే ఉందండి నేను తన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేమిద్దరం ప్రేమించుకుందాం ప్రేమించుకుంటున్నాం నన్ను చూసి నేను ఐలవ్యూ చెప్పిన తర్వాత కూడా లాక్కొట్టలేదంటే నేనంటే ఇష్టమనే కదండి అర్థం అన్న మాటకి కావేరికి నవ్వొచ్చి ఇంకా చాలే కానీ ఊరుకోండి అన్నట్టు మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు అంటే అడిగింది కావేరి ఆ మాటలకి మీరు నేను దాని అన్నని అన్నాడు ప్రసాద్ ఆ మాటకి ఓ బావగారా అన్నట్టు సిస్టరా మీ ఇద్దరికి పెళ్ళయిందిగా మరి మీ ఇద్దరికి పెళ్ళై కూడా లవ్ అంటే మీ ఇద్దరికి తెలియపోవటం ఏంటి అన్నాడు మధు ఆ మాటలకి ఏ నేను దాని అన్నయ్యని ఎవరనుకుంటున్నావు అన్నాడు అన్నయ్య ప్రమాణపూర్తిగా చెప్తున్నాను దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంది గంగ ఏయ్ దొంగ నువ్వు దొంగతనంగా నన్ను లవ్ లవ్ నువ్వేమో నన్ను దొంగచాటుగా లవ్ చేస్తున్నావు నేనేమో నన్ను పబ్లిక్గా పబ్లిక్లోనే లవ్ చేస్తున్నానని చెప్తున్నాను చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు ఆ మాట గంగేం మాట్లాడలేదు దాంతో కావేరి అన్నయ్య గారు చెల్లెలు గారికి మధు గారు నచ్చారండి అన్న మాటకి నేను ముగ్గురు చెల్లెళ్ళకి అన్నయ్యనే నువ్వేం చేస్తున్నావో తెలుసా నీకు అన్నాడు కావేరిని ఏ పెళ్ళిళ్ళు చేయరా ఏంటి ముగ్గురు చెల్లెళ్ళకి అన్నయ్య అయితే మా తమ్ముడేమనుకోవాలి మరి అప్పుడు మీకు ఇచ్చి పెళ్లి చేయకూడదేమోగా స్కెలిటన్ సార్ వచ్చినప్పుడు అలాగేగా ఉన్నారు ఎముకలు పోగులాగా ఎన్ని మాటలు వచ్చేసాయో బాగా బలం పెడుతున్నాను కదా మాటలు వచ్చేసి అంది కావేరి వెళ్ళి మీ అమ్మ నాన్నని తీసుకురా అని చెప్పింది ఈలోపే మధు గురించి పూర్తి ఎంక్వైరీ లాగేసింది కావేరి మధు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదని మధు చాలా మంచివాడని ఇద్దరు కొడుకులని వాళ్ళు స్థితిపరులని తినా గొడవ బాగా ఉందని వాళ్ళు చాలా మంచి మనుషులని అన్ని కనుక్కొని వచ్చి ప్రసాద్కు చెప్తుంటే మాధవరావు గారు ప్రసాద్ నోరు వెళ్ళబెట్టి వింటూ ఆఫీసులోనే ఉన్నావు కదా ఇన్నెలా కనుక్కున్నావు అన్నాడు ప్రసాద్ నేను మీరు కాదు కాబట్టి అది నా ఆడపడుచు మాత్రమే కాదు నా తోబుట్టు కూడా కాబట్టి అంది కావేరి ఆ మాటలకి గంగ ఏడుస్తూ వచ్చి కావేరిని హత్తుకొని నా కన్న తల్లి కూడా ఏ రోజు నా గురించి ఇంత పట్టించుకోలేదు వదిన అన్న మాటకి అది ఎప్పుడో వచ్చిందని నేను చెప్పాగా అంది కృష్ణవేణి అబ్బా ఊరుకోవే చచ్చింది చచ్చింది అంటాం చచ్చేది లేదు పెట్టేది లేదుగా నీదొంగోళ అంది కృష్ణవేణిని సింధు ఏమోలే మీ ఇష్టం అన్నట్టు దీనికి కూడా పెళ్లి చేసేస్తున్నావు వదిన అన్నారు అన్న మాటలకి పెళ్ళంటే అయిపోదు కదమ్మా చాలా కావాలి కదా అంది కావేరి ఈలోపు మధు వాళ్ళు వచ్చారు మధు వాళ్ళు రావటంతోనే శకుంతల వాళ్ళు వాళ్ళందరినీ నానా మాటలు అనేసింది ఎవరి పెళ్ళి ఎవరిష్టం ఎవరిష్ట ప్రకారం చేస్తున్నారు ఎవరి పెత్తనం ఇక్కడ అందే ఆ మాటలకి ఎవరి పెళ్ళి ఎవరిష్ట ప్రకారం ఎవరు ఎవరికి చెయ్యక్కర్లేదు ఇక్కడ ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారు కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు కాబట్టి పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంట వాటికి ఇక్కడున్న దిష్టిబొమ్మలు కాళ్ళు అడ్డు పెట్టకూడదు అంది కావేరి నువ్వు నోరు ముయ్ అన్నాడు ఆ మాటలకి ప్రసాద్ ఏం మాట్లాడకుండా నన్నే నోరు ముయ్యమంటాడు ఆ వీడు చూస్తా కానీ కట్నం ఇవ్వను ఏం పెట్టి పెళ్లి చేస్తారో చూస్తాగా నేను వాళ్ళు ఏం పెట్టి చేసుకుంటారో చూస్తాగా అని శకుంతల గదిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు వెంటనే తాంబూలాలు కూడా మార్చుకుని వెళ్ళిపోయారు కానీ కట్నం అక్కర్లేదని చెప్పారు పెళ్ళి ఒక్కటి చేస్తే చాలని వెళ్ళిపోయారు ఆ తాంబూలాలు అందుకోవటానికి కూడా శకుంతల మాధవరావు గారి పక్కన నేను కూర్చోను నువ్వు సచ్చావు నాకు నేను భర్త ఉన్న విధవననేసింది ఆ మాటలకు ఆశ్చర్యపోయారు వియ్యాల వారు ఆవిడికి మతిస్థిమితం తప్పిందిలేండి మీరేం అనుకోవద్దన్నారు మాధవరావు గారు కొడుకుని కోడల్ని తాంబూలాలు అందుకోమంటే వాళ్ళే అందుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఎంత కాదు కాదన్నా సరే మావయ్య పెళ్ళికి నగలవి పెట్టాలి కదా మనం ఒట్టి చేతులతో మన ఆడపిల్లని పంపించే అక్కడ మన ఆడపిల్లని మనం తక్కువ చేసుకోలేం కదా మావగారు అనగానే ఏం అమ్మా అంటే మనకు పొలం ఉందిగా మావయ్య ఆలోచిస్తారేంటి ఎప్పటికైనా అది పది ఎకరాలు ఐదుగురు ఆడపిల్లలకి ఐ మా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి మూడు రెళ్ళు ఇవ్వాలి ఇద్దరు కొడుకులకి రెండు రెళ్ళు వస్తుంది వాళ్ళ ఐదుగురికేగా పొలం ఉంది మాటకి శకుంతల విరుచుకు పడిపోయింది కావేరి మీద ఎవరి పొలం ఎవడు ఎవడికిస్తాడే అంటే మామగారి పొలం మామగారికే కదా వాళ్ళు పుట్టారు మామగారికే కదా అవును కదా మామగారి కూతుళ్ళు మామగారి కొడుకులే కదా వాళ్ళ పిల్లలకు ఆయన ఇచ్చుకుంటారు అర్థమైంది కదా ఇక మీరు మాట్లాడకుండా ఉంటే మంచిదే కూతురికి పెళ్ళవుతుందంటే సంతోషపడే తల్లుల్ని చూశాను కానీ కూతుళ్ళ జీవితాలు మన కాళ్ళ కింద నాశనం అయిపోవాలి వాళ్ళు ఉద్యోగాలు చేసి వృద్ధాప్యాలు వచ్చేంతవరకు అంతులేని కదా సినిమాలో జయప్రదనుకుంటున్నావా జీవితాలను అంకితాలు చేసుకుంటూ ఇక్కడ కూర్చొని నువ్వు పెత్తనాలు సాగించుకుంటూ కూర్చోటానికి ఇంకా ఆపు నువ్వు అంది కావేరే వెంటనే ఆ పొలంలో రెండెకరాల పొలాన్ని బేరం పెట్టి అమ్మేసేయమంది మాధవరావు గారిని అమ్మేస్తే దాదాపు నలభై లక్షల రూపాయల పైనే వచ్చాయి పొలానికి ఆడపొడుచుని తీసుకెళ్ళి తనకు నచ్చిన నగ పదిహేను లక్షల రూపాయలు పెట్టి కొనేసింది కావేరి ఆ కొన్న నగలు దేవుడి దగ్గర పెడితే చూడటం తప్ప శకుంతలకు చూపించడం కూడా మానేశారు కూతుళ్ళు ఆ తర్వాత రకరకాల పట్టు చీరలు కావలసిన డ్రెస్సులు అన్నీ కొనిపెట్టింది మేకప్ సామాన్తో సహా కొనిపెట్టింది బ్యూటీ పార్లర్లో అపాయింట్మెంట్లు తీసుకుని ఆడపొడుచుని దివి నుంచి భూమికి దిగు వచ్చిన దేవకన్యలాగా తయారు చేయించుకొచ్చింది ఒక పది లక్షలు రేపొద్దున ఎటుకో ఎటు వస్తుందో ఎవరి మీద ఆధారపడకూడదని ఆడపడుచు పేరు మీద వేసి పాస్ పుస్తకాన్ని చేతిలో పెట్టింది మిగతా డబ్బులు పెళ్లి వాళ్ళకి పెళ్లి ఖర్చులు కుంచుకోమని వాళ్ళకి నచ్చినట్టుగానే పెళ్లి జరిపించుకోమని మామగారి చేత భర్త చేత ఇప్పిం చేయించింది దాంతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకుంటున్నారు నన్ను ఏం అడగరా ఇక్కడ నా సెలక్షన్ ఏమక్కర్లేదా అన్నాడు సాగర్ ఇక్కడ మమ్మల్ని లేదో అడిగినట్టు మీ వదినగా ఇష్టం వీళ్ళ పెత్తనం అని నవ్వేశారు ప్రసాదు మాధవరావు గారు మిగతా చెల్లెళ్ళిద్దరూ వచ్చి మొత్తం పెళ్లి చేసేస్తున్నావు వదినా చాలా నగలు కొన్నావే దీనికి మీకు కొంటానమ్మా రేపు మీ పెళ్ళికి అంద కావేరి అమ్మో దీనిలా కాదులే మేము మేము చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి అప్పుడు పెళ్లి చేసుకుంటాం వదినా అన్నారు అబ్బో అప్పుడు మాత్రం చేసుకోరేంటి మరి పెళ్ళిళ్ళు నాకు వచ్చింది సంబంధం మంచిది అన్నయ్య వదిన నాన్న కలిసి చేస్తున్నారు మీకు వస్తే మీకు చేయరా ఏంటి అని సిగ్గుపడింది గంగ ఏంటి ఇదంతా సిగ్గెనా అన్నారు అన్నట్టు త్వర త్వరగా పడుకోండి ఎల్లుండి రేపు శుభలేఖలు వచ్చేస్తే వెళ్ళి దేవుడి సన్నిధానంలో మొదటి శుభలేఖ పెట్టి రావాలి అంది కావేరి అలా అన్న తర్వాత కావేరి ప్రసాదు కలిసి తెల్లారే శుభలేఖల ఆఫీస్కి వెళ్ళి అర్పించటం మనం ఆఫీస్కి వెళ్ళిపోదామండి అని బయలుదేరారు కావేరి వైపు ఆ పక్కింట్లో కొత్తగా దిగినటువంటి కొత్త జంట పక్కన మరొకళ్ళు కొత్తగా దిగారు అందులో ఉన్నటువంటి భర్త కావేరిని చాలాసార్లు చూడటం చూసింది శకుంతల వాడి చూపు ఏదో చాలా తేడాగా ఉండే వాడు కావేరిని అందరినీ చూసినట్టు చూడట్లేదు చాలా తేడాగా చూస్తున్నాడు ఇది పది పదిహేను సార్లుగా గమనిస్తూనే ఉంది శకుంతల శకుంతల ఇంట్లో వాళ్ళందరూ ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళింది తన పర్సనల్గా డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ కొనుక్కొచ్చుకొని తన గదిలో పెట్టుకొని మింగటానికి అలా వెళ్ళినటువంటి శకుంతలకి ఆ పక్కింట్లో ఉండే అమ్మాయి భర్త కనిపించాడు ఏంటి అదోలా చూస్తున్నావు నచ్చిందా అందే అబ్బే అదేం లేదు అదేం లేదు అని వెళ్ళిపోతుంటే పర్వాలేదు నీకు నేను ఒక విషయం చెప్తాను నేను చెప్పినట్టు చేసామనుకో దాన్ని నీ సొంతం చేస్తాను నువ్వేం చేయాలంటే దాన్ని నువ్వు ఎలాగైనా సరే దాని బ్రతుకుని కాల రాసేసే దాన్ని చెరుచు దాని మీద నువ్వు అఘించేసి దాన్ని నీ సొంతం చేసుకో నాకు దాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తర కావటం కావాలి అది ఇంట్లోంచి బయటికి వెళ్ళటం కావాలి దాని బ్రతుకు నడి వీధిలో నిలబట్టడం కావాలి అది ఎలా అయిపోవాలంటే హీనాతిహీనంగా వేసెల కన్నా నీచంగా కావాలి దాని బ్రతుకు ఎవరిని చూసుకుని ఆగట్లేదు అది వాళ్ళతోనే థూ అనిపించుకొని వెళ్ళాలి నువ్వు దాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం అది రేపు ఇంట్లో ఉండేలా నేను చేస్తాను దాన్ని నీకు నేనప్ప చెప్తాను సరేనా అని వెళ్ళిపోయింది శకుంతల ఆ తర్వాత కనకానికి ఫోన్ చేసి ప్లాన్ మొత్తం మైండ్లోకి తీసుకుంది శకుంతల ఆ తర్వాత వెంటనే తెల్లారి పొద్దున్నే అందరూ గుడికి బయలుదేరదాం అనుకుంటూ ఉండగా కొబ్బరి నూనె కింద పోసేసింది అది చూసుకోకుండా కావేరి కాలు జారిపడటంతో కాలు బెనికింది ఇంట్లో నేను ఉంటానని ప్రసాద్ ఎంత వారిస్తున్నా మామగారు ఒక్కరే అయిపోతారు వాడు మరిది చిన్నవాడు కదా మీరు లేకపోతే ఎలా అని అందరినీ గుడికి పంపించింది దాంతో వెంటనే శకుంతల కావేరి తలుపు తీస్తుందేమో అనుకుంటే తలుపు గడి వేసేసింది దాంతో వంటగది వైపు తలుపు మెల్లగా తెరిచి పక్కింటికి వెళ్ళొస్తాను అని తలుపులకి చెప్పినట్టు చెప్పి ఆ పక్కింట్లో ఉండేవాడిని లోపలికి వెళ్ళమని చెప్పింది వాడు లోపలికి వచ్చి పడుకుని ఉన్నటువంటి కావేరి మీద చేయేశాడు కావేరి ఒక్క తోపు తోసింది అసలే కాలు ఒక వైపున లాగేస్తోంది ఆమె లేవలేకపోతుంది వాడి మీద పడ్డాడు దాంతో వాడిని తోసేసి చెత కొట్టేసి చేతికి దొరికినన్నీ విసిరేసింది కావేరి జుట్టు పట్టుకున్నాడు తలస్నానం చేసి ఉందేమో గుడికెళ్లాలని దూలముడి వేసుకుని ఉండటంతో జుట్టంతా ఊడిపోయి రేగిపోయింది ఆమె బట్టల మీద పడి బట్టలని లాగైపోతున్నాడు ఈలోపు బయటికి వెళ్ళిన శకుంతల వామ్మో వాయ్యో దేవుడో ఎరాచకం చూసారా ఇంకేమైనా ఉందా నాయనో నాయనో అని కొడుకు అలాగే చిన్న కొడుకు మొగుడు కూతుళ్ళు రావటం చూసి అమ్మలక్కలందరినీ ఓ వనజాక్షి వదినో ఓ ఇంద్రాక్ష ఓ జల్ ఇంకేముంది చూసావా దీన్ని కొంపంటారా వ్యభిచారాలు కూటమంటారా ఇంకేమైనా ఉందా అమ్మ కోడలు కోడలని పోడి తెచ్చుకుంటే పరాయి మగవాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి పరాయి మగాళ్ళని బెడ్రూముల్లోకి పిలిపించేసుకుంది గురై చవట సన్నాసి నువ్వు ఎక్కిన పక్క మీద నీ పెళ్ళం ఇంకో మగాడితో కులుకుతుందిరా చూడరా గదిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందిరా నీ పెళ్ళం నీ పెళ్ళానికి నువ్వు మగాడిగా ఆనలేదురా మొగుడుగా సరిపోలేదురా చూసావా ఏం చేస్తుందో అది ఇది కులతరా ఇది పత్తితరా అందుకే ఇది పిల్లల్ని కంటలు లేదురా ఇంట్లో వాళ్ళందరినీ మంచి చేసేసుకొని ఆక్రమించేసుకొని అందరినీ ఏదో బాగా చూస్తున్నట్టుగా అందరినీ దువ్వి 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 చివరికి ఇది ఎలాంటి పనులు చేస్తోందిరా ఇంట్లో అయ్యో 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 అసలే ఇంట్లో పెద్ద కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నాడు పాపం మీ నాన్న ఈ దెబ్బతో దీని చరిత్ర తెలిస్తే ఇంకేముంది పెద్దదాని పెళ్లి కాదుగా ఆ సంగతి తెలిసి రెండోది చేసుకోదుగా ఆ సంగతి తెలిసి మూడోది అలాగే ఉండిపోద్దుగా అయ్యో ఇక ఉద్యోగాలకు వెళ్ళటమేగా ఉద్యోగాలు చేసి పాపం మా నాలుగు రాళ్ళు నా చేతిలో పోయటమేగా కాలం వీటికి అన్నిచెర విడవదగాయక అయ్యయ్యో ఈ సంగతి తెలిసి నీకు మళ్ళీ ఎవరు పిల్లనివ్వరే అయ్యయ్యో చిన్నోడికి అసలు జీవితంలో వాళ్ళు ఉన్నారా ఏమన్నా జాక్షి నీ కూతురు ఏమని చిచ్చి నేనెందుకు ఇస్తాను అంది వనజాక్షి అయ్యయ్యో ఈ వయసులో మాధవరావు కాళ్ళు వేరే వాడిని గదిలోకి పిలిపించుకుందని తెలిస్తే మీ నాన్నకి గుండెపోటు వచ్చేనే మీ నాన్న పోయేనే నేను ముండ మోసేనే అయ్యయ్యో మాధవరావు గారు ఎంత పరిస్థితి వచ్చేసింది అయ్యా నీకు అని రాగాలు మొదలు పెడతా ఇది అసలు ఎలాంటిదో తెలుసారా నీకు ఇది పెద్ద కులతర పతితరా వేసేరా దీనికి నీకు మీ నాన్నకి మీ తమ్ముడికి తేడా లేదురా ఇది ఎవరితోనైనా మంచమెక్కటానికి సిద్ధంగా ఉంది అన్న మాటకి లాగి కొట్టారు మాధవరావు గారు శకుంతలని పెళ్ళైన అన్ని సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు కొట్టకపోయేసరికి బయట వరండాలో నుంచోని మాట్లాడుతున్న శకుంతల ఎల్లి లోపల గుమ్మంలో పడింది ఉసే పాపిష్టిదాన పాపాత్మురాల నాలిక తాటి మట్ట ఏం మనిషివే నువ్వు ఆడజన్మెలా ఎత్తావే మరొక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల మీద అలాంటి పాపిష్టి పాపిష్టిదాన అసలు వాడు అన్నంగానే పెద్ద కొడుకు వెళ్ళి ఒక్క ను తలుపు తన్నగానే కావేరి వాడి చేతుల్లో నుంచి విడిపించుకుంటూ ఆ పక్కింటి వాడిని లాగి కొట్టడం చూశారు అందరూ దాంతో ప్రసాద్ మన్ను తిన్న పాములాగా ఉంటాడు అనుకున్న శకుంతల గజగజలాడిపోయిందా ఆ జరిగిన సంఘటన చూసి వాడిని చచ్చేటట్టు కుక్కని కొట్టినట్టు కొట్టేశారు సాగరు ప్రసాదు కలిసి ప్రసాద్ అయితే గోడలకేసి మోదేసి వాడిని ఎలా పడితే అలా బెల్టులు పెట్టి కొట్టేసి ఏది పడితే అది తీసుకొని కొట్టబోయి చివరికి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద రుబ్బురోలు పైకెత్తి వెయ్యిపోయేసరికి వాడు దండం పెట్టేసి ఇదంతా మీ అమ్మగారే చేయించారండి నాకేమీ తెలియదు గదిలోకి వెళ్ళమన్నారు ఇలా చేయమన్నారు అనే వాడి భార్య వాడి తల్లి వాడి తండ్రి కూడా పరిగెత్తుకొచ్చి పక్కింటి అమ్మాయి కూడా పరిగెత్తుకొచ్చి చిచ్చి నువ్వు ఎలాంటి ఆడదానివా నువ్వు ఇలాంటి అత్తవా నువ్వు ఇలాంటి అమ్మవా తు నీ ఇలాంటి ఆడతే ఆడ జాతికే కళంకం కోడళ్ళ మీద ఇలాంటి నీచమైన నిందలేసే అత్తలా మీరు పాపిష్టి మంద వనజాక్షిని వనజాక్షి కోళ్ళు అక్కడికి వచ్చి ఏంటి నుంచొని పురాణం వింటున్నావు రేపొద్దున నువ్వు కూడా ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నావా తరిమి తరిమి కొడతా నా సంగతి బాగా తెలియదేమో అన్న మాటలకు వనజాక్షి కొడుకు నీ బతుకు అంత లేదులే కానమ్మా నువ్వు లోపలికి పద ఇలాంటి వాళ్ళతో సావాసం చేసి ఇంకొకసారి మీలో ఎవరైనా శకుంతలతో మాట్లాడితే తాట తీస్తానని వనజాక్షిని కూడా లోపలికి తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత అక్కడున్న ఆడవాళ్ళందరూ చిచ్చి ఏం బతుకు వెదవు బతుకు నీది అని శకుంతల ముఖం మీద ఉమ్మేసి ఎవరి దాటిని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ పక్కింటి వాడు పారిపోయాడు వాడింట్లో వాళ్ళు వాడిని తీసుకెళ్తూ చివరికి కూతుళ్ళని కోడళ్ళని కూడా తార్చే నీలాంటి అమ్మని ఏమంటారు చిచ్చి వీడు నీచుడని మాకెటు తెలుసు వీడు దరిద్రుడని మాకు తెలుసు కానీ నీలాంటి ఆడయి ఉండబట్టే ఇలాంటి మగాళ్ళు ఎలా తయారవుతున్నారు దాన అని వెళ్ళింది ఆ పక్కింటాడు భార్య ఆ తర్వాత మాధవరావు గారు చిత కొట్టేసి శకుంతలనే జుట్టు పట్టుకొని బయటికి గెంటేశారు ఆ తరువాత శకుంతల రోడ్డు మీదకి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిందల్లా మళ్ళీ లోపలికి వచ్చి తన బట్టలు సర్దుకొని తన నగలు తన పాస్ పుస్తకాలు అన్నీ తీసుకొని నాకేం గతి లేదనుకుంటున్నారా నేనేమైనా మీ మీద ఆధారపడ్డాను అనుకుంటున్నారా ఇది వచ్చిన దగ్గర నుంచే మీరు నా అదుపు తప్పిపోయారు ఇది వచ్చిన దగ్గర నుంచే మీరు నా చేతుల్లో నుంచి జారిపోయారు ఇది వచ్చిన దగ్గర నుంచే మీరు నా చెప్పు చేతల్లో లేకుండా పోయారు అందుకే ఇంత చేశాను ఏంటైతే ఏంటి నేను చేసిన తప్పు నేను చేసింది తప్పుని నేను ఎప్పటికీ ఒప్పుకోను మీ బ్రతుకులు మళ్ళీ ఏదో ఒకరోజు నా కాళ్ళ దగ్గరికి రాక పోవో ఆ రోజున నన్ను వెతుక్కుంటా మీరు రాకపోరు అన్న మాటలకి పోవే అన్నారు మాధవరావు గారు లాగి పెట్టి కొట్టాడు తల్లిని కూడా చూసుకోకుండా సాగర్ ఇది నిజానికి అన్నయ్య కొట్టాలమ్మా కానీ అన్నయ్య కొట్లా ఎందుకు కొట్టానో తెలుసా ఎందాక నువ్వు వదిన ఒక మాట నాకు చూసావా నేనైనా నాన్నైనా అన్నయ్య అయినా వదినకి సమానమేనని ఆ మాట కొట్టాను వదిన నాకు నీకన్నా ఎక్కువ నా సొంత అక్క కన్నా ఎక్కువ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు అమ్మవని కూడా చెప్పుకో అసలు నువ్వు మా దృష్టి లో ఎప్పుడో చచ్చావే తల్లిగా నీకు కూతుళ్ళు అని చెప్పుకోటానికే మా మీద మాకే అసహ్యం వేస్తుంది నీది కూడా ఒక ఆడజన్మేనా నువ్వు ఒక ఆడ పుట్టావా ఇంతకాలంగా ఎన్ని నరకాలు చూపించావే మమ్మల్ని కడుపు నిండా తిండి తిన్నిచ్చావా కంటి నిండా నిద్రపోనిచ్చావా తెల్లవారుజాము నాలుగు గంటలకి లేపావు సన్నేళ్ల స్నానాలు గజగజ వణికిపోతూ చేసాం పచ్చడి మెతుకులు తిన్నాం కారం మెతుకులు తిన్నాం వెట్టి చాకిడి చేసాం తల్లివ నువ్వెన్ని హింసలు పెట్టినా భరించాం సహించాం చివరికి మేము కడుపు నిండా ఇంత ముద్ద తిని ఇంత బట్ట కట్టుకుని పెళ్లి చేసుకుంటుంటే కూడా చూడలేకపోతున్నావంటే నువ్వు కన్నా తల్లివా నీకన్నా పాషాణ హృదయరాలు అనుకుంటుందా ముందు బయటికి నడవ్వే అని కూతుళ్ళు ముగ్గురు కలిసి తల్లిని జుట్టు పట్టుకొని బయటికి గెంతేశారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళని శకుంతల కనకం దగ్గరికి వెళ్ళింది శకుంతల వచ్చింది అనే దాంతో వెర్రవీగి పోయిన కనకం తన కోడళ్ళ మీద ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఎలా శకుంతలకి సన్మానం జరిగిందని తెలుసుకున్న కనకం కొడుకు కోడళ్ళు కనకాన్ని కూడా బాధి శకుంతలలాగానే బయటికి గెంటేశారు దాంతో కనకానికి శకుంతలకి కామన్గా ఉన్నటువంటి మేనల్లుడైన గోపాలం గాడు ఒక భార్య చచ్చిపోయి ఓ భార్య లేచిపోయి ఓ భార్య విడాకులు ఇచ్చి వెళ్ళిపోవటంతో ఖాళీగా పోడం ఒకల విధవలా తిరుగుతుంటే వాడి దగ్గరికి వెళ్ళారు వాడు వ్యాపారం పెడదాం కోట్లు సంపాదిద్దాం మీ వాళ్ళందరినీ మీ కాళ్ళ దగ్గరికి రప్పిస్తానని చెప్పడంతో ఉన్న నగలు డబ్బులు మొత్తం వాడి చేతిలో పోసేశారు అక్కా చెల్లెల్లో ఒకరోజు రాత్రి మంచి ముహూర్తం చూసుకుని వాడు చక్కగా రైలు ఎక్కి పారిపోయాడు ఆ తరువాత ఇహ రోడ్డును పడ్డారు శకుంతలా కనకం ఆ తరువాత తినటానికి తిండి లేక ఎండలు మండిపోతూ మలమలా మాడిపోతూ ఏ బంధువులు చుట్టాలు రానివక వీళ్ళ గురించి మొత్తం అందరికీ తెలిసిపోవటంతో చివరికి కనకం తన శరీరాన్ని తనే మోయలేక సుఖాలకు అలవాటు పెట్టేసి ఉండటంతో ఇంతకాలంగా ఆ ఎండలకి తట్టుకోలేక గుండెపోటుతో చచ్చిపోయింది చివరికి కనకం శవాన్ని కూడా తగలేసేవాళ్ళు లేక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కనకం శవాన్ని మున్సిపాలిటీ వ్యాన్లో వేసుకుని తీసుకెళ్తుంటే శకుంతలు రేపొద్దున నాపత్తు కూడా ఇంతేగా అనుకుంది కానీ తను చేసింది తప్పని వెనక్కి వెళ్ళింది లేదు మాధవరావు గారు కూడా ఇహ మీదట తన భార్య ఎటు తనకి లేదులే అనుకుని ఆయన శేష జీవితాన్ని అలా గడపటం అలవాటు చేసేసుకున్నారు ఇదంతా జరిగి ఐదు సంవత్సరాలైపోయింది ఈలోపు గంగ అయిపోయింది గంగకి పాప ఇప్పుడు కావేరి కడుపుతో ఉంది కృష్ణవేణి చదువుకొని ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్న అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది సింధు కూడా పెళ్ళి అయిపోయింది తనతో పాటు చదువుకుంటున్న అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది సింధు సాగర్ కూడా పెళ్ళి అయిపోయింది సాగర్ అన్నట్టుగానే అమెరికా వెళ్ళి చక్కగా చదువుకొని తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇక మాధవరావు గారైతే ప్రశాంతంగా కొడుకులిద్దరు పెళ్లిళ్ళు అయిపోయి హాయిగా ఆనందంగా ఉండటంతో ఆయనకున్న ఆ కాస్త పొలాన్ని అమ్మేసి స్థలాన్ని అమ్మేసి కొడుకులు ఇద్దరిని ఆ ఉన్న కొంప కూడా అమ్మేసుకోమని ఇద్దరు వేరువేరుగా ఇళ్ళు కొనుక్కుంటే చక్కగా పెద్ద కొడుకుతో పాటే ఉండటం మొదలుపెట్టారు పెద్ద కోడలు ఆయనకు అలవాటు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు ఇదంతా జరిగి ఏడు సంవత్సరాల కాలం అయిపోయింది శకుంతల పాచి పనులే చేసుకుందా తర్వాత వాళ్ళేళ్లలో వేళ్ళెళ్లల్లో అడ్డమైన పనులే చేసిందా చివరికి అంత అయిపోయి ఒంట్లో ఓపిక కూడా అయిపోయి ఆ పనులు కూడా చేయలేక చివరికి దొంగతనాలకు పాల్పడి ఆ దొంగతనాల్లో దొరికిపోయి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి జైళ్ళకెళ్ళి జైలు శిక్షలు అనుభవించి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు కూడా బయటికి గెంటేయటంతో ఏ అనాథాశ్రమంలోకి వెళ్ళినా అనాథాశ్రమంలో అందరితో తగాదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని వాళ్ళని తిరగబడి కొట్టి తిట్టి రావటంతో అక్కడ వాళ్ళు కూడా బయటికి గెంటేయటంతో చివరి గుడిమెట్ల మీద కూర్చొని అడుక్కోవటం మొదలుపెట్టింది చివరికి వీళ్ళంతా రెండోసారి కావేరి మళ్ళీ కడుపుతో ఉంది కావేరికి మొదట పాప ఇప్పుడు బాబు అయితే మళ్ళీ కడుపుతో ఉండి స్కానింగ్లో బాబు అని చెప్పారని ప్రసాద్ చాలా సంతోషంతో చెప్పాడు అందరికీ దాంతో అందరు కలిసి గుడికెళ్దామని కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళని తీసుకుని మాధవరావు గారు వెళుతూ మొదటగా అడుక్కు తింటున్న శకుంతల్ని మాధవరావు గారి చూసి తల తిప్పేసుకున్నారు అసలు పలకరించకుండా ఆయన ఆ తర్వాత కావేరి ఎక్కడా శకుంతల్ని చూసి కడుపుతో ఉండి జాలి పడుతుందేమోనని అసలు తన భార్యని అటు తిప్పి చూడనివ్వకుండా అక్కడ చూడు అక్కడ చూడు రెండు పక్షులు ఎలా గుమ్ముగూడాయో చూడు మన ఇద్దరిలాగా ఎలా కబుర్లు చెప్పుకుంటున్నాయో రా కడుపుతో ఉన్నావుగా నువ్వు అవి చూద్దూగానని తీసుకెళ్ళిపోయాడు ప్రసాదం ఇక కూతుళ్ళు ముగ్గురు అల్లుళ్ళనే పదండి దర్శనం టైం అవుతుంది అర్చన టికెట్లు తీసుకోండి మీరు ప్రసాదాలు తీసుకోండి అని పంపించేశారు చిన్న కొడుకు చూసి కూడా చూడనట్టే పక్క తిప్పుకున్నాడు ఇక ఆఖరి కోడలు మాత్రం ఎవరో అడుక్కునే ఆవిడ కాబోలు పాపం ఇక్కడ అడుక్కుంటోంది అని వెళ్ళి వంద రూపాయలు బుచ్చులో వేసి వచ్చింది శకుంతలకి చూసి ఒక్కళ్ళైనా పలకరించపోతారా అనుకుని నాకేం తక్కువ నేను చచ్చినా బ్రతికినా శకుంతలని నేను అహంకారంతోనే ఇలాగే పోతాను నేను వీళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తాను అనుకుంటున్నారేమో క్షమాపణలు చెప్తాను అనుకుంటున్నారేమో నేను బ్రతికుండగా అది జరగని పని ఒకవేళ నేను పోవాలనేదే విధి అయితే పోయి పిశాచన్నయ్యన వీళ్ళని పడతానేమో కానీ మళ్ళీ తిరిగి వచ్చైనా సరే ఇలాగ వీళ్ళని ఇంకొక జన్మలోనైనా వేధించుకు తింటానేమో కానీ ఈ శకుంతల బ్రతికున్నా చచ్చినా మారి వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళుద్ది అనుకు మాత్రం జరగని పని అనుకుని ఆ వంద రూపాయల్ని అలాగే గుర్తుగా పెట్టుకొని అలాగే పడుకుంది శకుంతల ఆ రోజు రాత్రి విపరీతమైన గాలి వర్షం రావటంతో అలా పడుకున్న శకుంతల పడుకున్నట్టుగానే చచ్చిపోయింది తెల్లారే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శకుంతల శవాన్ని మున్సిపాలిటీ వ్యాన్లో వేసి తీసుకెళ్తూ ఉండగా చూసిన మాధవరావు గారు కానీ పెద్ద కొడుకు కానీ రెండో కొడుకు కానీ ఏమీ మాట్లాడలేదు చివరికి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు ఇలాగే అనుభవించిపోతారు ఇలాంటి ఆడవాళ్ళు ఏ కుటుంబాల్లోనూ ఉండకూడదు ఉంటే చివరికి వాళ్ళు ఇలాంటి గతులే అనుభవించాల్సి వస్తుందని కొడుకుల్ని తీసుకొని పక్కకి వెళ్ళిపోయారు మాధవరావు గారు ఈ విషయం ఎవరికీ తెలియచేయద్దు అన్నారు ఆయన దాంతో తండ్రి వైపు వీస్తుపోయి చూస్తూ ఉండిపోయారు కొడుకులిద్దరూ నేను అనుభవించిన నా నరకం నలభై ఏళ్ల మా కాపురం ఇహ చాలు వెళ్ళండి నాన్న మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని చెప్పేశారు కొడుకులతో ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యానీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ